అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా. సినిమా ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్నటువంటి లేఖన భాగము యావత్తు క్రైస్తవ సమాజం అంతటికి సుపరిచితము, చిరపరిచితము, అందరికీ తెలిసినటువంటి జగద్విదితమైనటువంటి వచనం ఇది. క్రైస్తవ జగద్విదితం, క్రైస్తవ జగత్తులో ఈ మాట తెలియని వాళ్ళు ఉండరు. బైబిల్లో ఈ మాట రాయబడి ఉన్నదని, పెంతకోస్తు పండగ నాడు అని నా నిశ్చితాభిప్రాయం. ఈ చిరపరిచితమైన వచనమును ఆధారము చేసుకొని ఒక అపరిచితమైన కోణంలో మీతో దేవుని సందేశాన్ని, దేవుడి హృదయ భారాన్ని మీతో పంచుకోవాలని నేను దేవుని ఆత్మచేతనే ప్రేరేపించబడి ఉన్నాను. చదవబడిన లేఖనములో మీరు శ్రద్ధగా గమనించినట్లయితే ఒక పదము లోపించింది. ఆ పదము లోపించుట కూడా మనకొక సందేశమే. బైబిల్లో కొన్ని మాటలు వ్రాయబడుట చేత దేవుడు కొన్ని సంగతులు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు వ్రాయకపోవుట చేత కూడా కొన్ని సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మాట్లాడుట ఒకసారి మనకు సందేశం అవుతుంది. దేవుడు మౌనముగా ఉండుట కూడా ఒక్కొక్కసారి సందేశమే. మేమేం చెయ్యాలి అని అడిగారు అక్కడ ఉన్నటువంటి భక్తి గల యూదులు. మేమేం చెయ్యాలి? దాదాపు ఇలాంటి ప్రశ్న ఒకటి ఫిలిప్పి పట్టణపు చెరసాల అధిపతి అడిగాడు, పౌలును, సీలను అడిగాడు. ఏమని అడిగాడు? 16వ అధ్యాయము 30వ వచనం, ఇదే అపొస్తలుల కార్యాల గ్రంథంలో 16:30లో, అయ్యలారా, రక్షణ పొందుటకు మేము ఏమి చెయ్యవలే. ఇక్కడ కూడా ఏమి చేతుము అనే ప్రశ్న ఉంది. అపొస్తలుల కార్యాలు 2:37లో మేమేమి చేతుము అని ఉంది. అపొస్తలుల కార్యాలు 16:30లో కూడా నేనేమి చేయవలేను అనే ప్రశ్న రాయబడి ఉంది. కానీ ఫిలిప్పి చెరసాల అధిపతి అడిగిన మాట, ఇక్కడ అడుగని మాట ఏమిటంటే రక్షణ పొందుటకు. ఆ పదం ఇక్కడ లోపించింది. నేను బైబిల్ పరిశోధన జరిపే ప్రారంభ దినాలలో నేను చాలా సందర్భాలలో అనుకునేవాడిని, బైబిల్ను దేవుడు సరిగ్గా వ్రాయించలేదేమో, ఆ పనిని నాకు అప్పగిస్తే ఇంకా బాగా రాసేవాడినేమో అని నేను అనుకునేవాడిని. ఈ మాట అనేక ప్రసంగాలలో, అనేక సందర్భాల్లో నేను చెబుతూ వస్తున్నాను. ఇది నా ప్రారంభ క్రైస్తవ జీవిత ఆరంభ దినాలలో, నా ఆధ్యాత్మిక జీవిత బాల్యంలోని బుద్ధిహీనత. అది బైబిల్ సరిగ్గా రాయలేదు, దాన్ని దేవుడు నాకు అప్పగిస్తే మంచిగా రాసేవాడిని, ఇంకా బెటర్గా అని అనుకునేవాడిని. అందులో ఒక కారణం ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు స్వర్గానికి రాడు అంటే బాగుండేది. ఏమన్నాడు ఆయన? తండ్రి వద్దకు రాడు. ఇప్పుడు అన్యుడికి ఈ మాట చెబితే ఏమంటాడు? ఏమండి, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అనకుండా,
నా ద్వారా తప్ప ఎవడు మోక్షమునకు రాడు, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు అని ఒకవేళ అంటే చాలా బాగుండేది కదా. కానీ ఆయన ఏమన్నాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అన్నాడు. అన్నుడికి చెబితే ఏమంటాడు, ఈ తండ్రి ఎవరు సార్ అంటాడు. ఈయన తండ్రి ఎవరు అంటే ఆయన దేవుడా ఈయన దేవుడా, ఈ త్రిత్వాన్ని గూర్చిన చర్చ మొదలవుతుంది. అనవసరంగా వివాదాన్ని ఎందుకు మొదలు పెడుతున్నావు దేవా, నాకే కనుక బైబిల్ రాసే పని అప్పగిస్తే ఇంకా చాలా ఇట్లాంటివి రాకుండా చేసేవాడిని కదా అని నేను ప్రార్థన చేసేవాడిని దేవుని సన్నిధిలో. ఇది బాగోలేదని. అలాగే హెబ్రీ పత్రిక చదివినప్పుడు కూడా 6వ అధ్యాయంలో 6 పునాదులు ఉన్నాయి. అసలు 7 సంపూర్ణ సంఖ్య కదా నాయన, 7 ఏమైనా రాస్తే బాగుండేది. అక్కడ మొదటిది ఏమంటాడంటే, అక్కడ కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, 4వది హస్త నిక్షేపణం, 5వది మృతుల పునరుద్ధానం, 6వది నిత్య తీర్పు. 7 ఉంటే బాగుండు కదా తండ్రి. బాప్తిస్మములు అంటే నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం, 2 విడగొట్టి రాస్తే ఎన్ని అయ్యేటప్పుడు అంటే మారు మనస్సు, విశ్వాసము, నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మం అంటూ చెప్పికెళ్తే ఎన్ని అవుతాయి, 7 అవుతాయి. ఎంత బాగుండేది. చాలా పొరపాట్లు ఉన్నాయి బైబిల్లో, ఇలా రాయకుంటే బాగుండేదని నేను నా బాల్యంలో అనుకున్నా. ఇప్పుడు నేను అంటే లేదండో, దేవుడు నాతో ఏం చెప్పాడంటే అందుకేరా నీకు అప్పగించలేదని చెప్పాడు. నువ్వు నేను చెప్పిన దానికంటే బాగా రాస్తావు, నేను చెప్పిన దానికంటే బాగా రాయగలనని అనుకుంటున్నావు. నోరు మూసుకొని నేను చెప్పినట్టు రాసే వాళ్ళకు నేను అప్పగించాను. నువ్వేమో నాకంటే బాగా రాద్దాం అనుకుంటావు కాబట్టి నీకు అప్పగించలేదు. ఇలాగే ఉండాలి బైబిల్. ఇది లోపము కాదు, అందులో కూడా ఒక రహస్యమైన కారణం ఉన్నది. నా మాటలన్నీ పుటము వేయబడినవి, అవి 7 మారులు కరిగి మట్టి మూసలో కరిగించి ఊదిన వెండి అంత పవిత్రములు. ఒరే నీకే ఇంత తెలివి ఉంటే నాకెంతుందిరా, నేను ఆలోచించుకున్నా ఈ మాటలు రాసేటప్పుడు, అది అలాగే ఉండాలి అని ప్రభు నన్ను గద్దించాడు. అలాగే దేవుడు బైబిల్ను సరిగ్గా రాయించలేదు అనుకునే సందర్భం ఇది కూడా ఒకటి. నేను అనుకున్నాను, నన్ను అపార్థం చేసుకోకండి, అది నా బుద్ధిహీనత. ఈ భక్తిగల యూదులు పేతురును కడమపోస్తారని ఏమడిగారు, సహోదరులారా మేమేమి చేతుము అన్నారు అంతే తప్ప రక్షణ పొందుటకు మేమేమి చేతుము అనలేదు. అని ఉంటే బాగుండేది కదా, నా ఉండేదా కాదా చెప్పండి. ఒకవేళ అలాగ ఉంటే చాలా బాగుండేది కదా, సహోదరులారా రక్షణ పొందుటకు ఏం చెయ్యాలి అంటే అప్పుడు ఏం చెప్పాడు కింద, మీరు మారు మనసు పొందండి, నీటి బాప్తిస్మం పొందండి, తర్వాత మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు, మూర్ఖతరము నుండి వేరుకండి, ఇలాగా చాలా చెప్పాడు. మరి రక్షణ పొందుటకు నేనేమి చేయవలె అని కాకుండా ఊరికే మేమేమి చేయవలేను అని ఎందుకన్నాడు అని చాలా కాలం మధన పడ్డాను. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది ఏంటంటే అది అలాగే ఉండాలి. రక్షణ పొందుటకు అవసరమైన వాటిని మాత్రమే చెప్పలేదు అక్కడ. రక్షణ పొందడానికి 2 అవసరం, మిగతావి చాలా చెప్పాడు. మేమేమి చేతుము అన్నారు చూసారా, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఆ 2 అవసరం. దేనికి? రక్షణ కొరకు ఆ 2 అవసరం. ఇక తర్వాత ఏమన్నాడు, పరిశుద్ధాత్మను వరము మీరు
పొందుదురు అది వాగ్దానము. మీరు పొందుదురు అనేది వాగ్దానం. పరిశుద్ధాత్మను వరమును పొందుడి అనలేదు. ఏమన్నాడు? పొందుదురు అన్నాడు. పొందుడి అంటే ఆజ్ఞ, పొందుదురు అంటే వాగ్దానం. ఇది జరుగుతుందిలేమని భరోసా ఇస్తున్నాడు, నమ్మకం జరుగుతుంది. ఆ పై రెండు మీరు చేస్తే ఇది జరిగిపోతుంది, పరిశుద్ధాత్మను వరం మీకు దొరికిపోతుంది. ఆ తర్వాత అన్నాడు ఏంటంటే, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఆఖరి అన్నాడు, మూర్ఖులకు ఈ తరము వారి నుండి మీరు వేరై ప్రత్యేకించబడి రక్షణ గనుక ప్రియుల రక్షణ పొందుటకును ఇంకా రక్షణను అంతముదనుక కొనసాగించుకొనుటకును మేము దేవుడు నిర్ణయించిన మహిమను అందుకొనుటకును ఇంకా ఇంకా దేవుడు సంతోషించినట్లుగా మేము జీవించగలుగుటకును క్రీస్తును సిలువ వేయుట ద్వారా మేము చేసిన ద్రోహానికి మేము మా తరఫున మేము కొంతైనా పరిహారం చేసుకోవడానికి మేమేం చెయ్యాలి, మేమేం చెయ్యాలి? ఇంత పెద్ద ప్రశ్న అది. అసలు ఈ ప్రశ్న ఎందుకు వేశారంటే, మీరు సిలువ వేసిన ఏ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను. అప్పుడు నొచ్చుకున్నారు వాళ్ళు, అయ్యో ఎవరినైతే దేవుడు క్రీస్తుగా ప్రభువుగా నియమించాడో ఆయనను మేము సెలవు వేశాం కదా, ఇంత ద్రోహ కార్యము మా ద్వారా జరిగింది కదా, మరి ఇప్పుడు మేమేం చేయాలి? అది సంగతి. అంతే తప్ప మీరు నరకానికి వెళతాను సుమా అని అనలేదు. అక్కడ అన్నాడా పాపము ద్వారా వచ్చు జీతం ఏమిటో చెప్పాడా? చెప్పలేదు. చెప్పింది ఏంటి? యేసును మీరు గుర్తుపట్టలేకపోయారు, నజరేయుడైన యేసు ఎవరో మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఎవరినైతే సర్వ విశ్వానికి ప్రభువుగా తండ్రి అయిన దేవుడు నియమించాడో ఆయన మీరు స్వకీయులని మీ దగ్గరికి వస్తే మీరు ఆయన్ని సిలువ వేశారు. అయ్యో మా మెసీయాను మేము గుర్తుపట్టలేకపోయాము కదా, ఇప్పుడు మేమేం చెయ్యాలి? అది ప్రశ్న. కనుక ఈ ప్రశ్న ఇలాగే ఉండాలి. ఇంతకు ఈ విషయం అంతా ఎందుకు చెప్పానంటే, మేమేమి చెయ్యాలి అని ఆనాడు యూదులు అడిగారు, మేమేమి చెయ్యాలని ఈనాటి క్రైస్తవ సమాజము కూడా అడగవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ ప్రసంగం ప్రారంభమవుతున్నది. మేమేమి చెయ్యవాలి, మనము చేయవలసినదేమిటి? ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ దశలో ఉన్నారో మనం ఇప్పుడు ఆ దశలో ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఎవరు తెలుసా? వారు మూగ విగ్రహములను ఆరాధించువారు కాదు, లేఖనములను ఎరిగిన వారు, సత్యదేవుని ఎరిగిన వారు, ఈ లోకము నుండి వేరు చేయబడిన వారు, మెస్సీయా కొరకు ఎదురు చూచుచున్నవారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సర్వలోకములోని సమస్త వంశములను దీవించడానికి దేవుని చేత ఏర్పరచబడిన వంశము. అబ్రహాము సంతానము వల్ల లోకములోని సకల వంశములు దీవించబడును అన్నాడు. దేవుని ఎరిగిన ప్రజలే కాని దేవుని ఎరుగని ప్రజలు కాదు. వారు యూదులు, దేవోక్తులు వారి పరము చేయబడెను, యాజకత్వము వారిది, అర్చనాచారాదులు వారివి, వాగ్దానములు వారివి, నిబంధనలు వారివి. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వము వారిది. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, దేవోక్తులు వారి పరము చేయబడెను అనే మాట ఇప్పుడు ఇశ్రాయేలీయుల కంటే ఎక్కువగా ఎవరిని గుర్తు చెప్పుకోవచ్చు?
రోమా 3:1 అన్నాడు కదా, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి, ఆధిక్యత ఏమి? ప్రతి విషయములోనూ అధికమే. మొట్టమొదటిది దేవోక్తులు యూదుని పర చేయబడింది. మరి ఇప్పుడు దేవోక్తులు ఈ తరములో ఎవరి పరము చేయబడినవి? ఈ తరంలో అసలు వాళ్లకున్న దేవోక్తులు దేవుడు మానవ జాతికి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో వాళ్లకున్నది సగమే కాని కొత్త నిబంధనను యూదులు నమ్మరు. తెలుసా మీకు, ఆది కాండము నుండి మలాకి వరకున్న పాత నిబంధన గ్రంథాలే తప్ప వాళ్లకు ప్రకటన గ్రంథం తెలియదు. పాత నిబంధన ప్రవచనాలే తెలుసు తప్ప నెరవేర్పులు తెలియదు. కనుక బైబిల్లోని సగమే వారికి ఉంది, కానీ సంపూర్ణమైన బైబిల్ గ్రంథము నీకు నాకు ఉంది. సగము బైబిల్ గ్రంథాన్ని పొందిన యూదుడు గొప్పవాడన్నాడు. యూదుని గెలిన గొప్పతనం ఏమిటంటే దేవోక్తులు వారికి అప్పగించబడిన. మరి ఈనాడు నీవు నేను అంతకంటే ఎక్కువ ఆధిక్యత పొందాం. 66 గ్రంథాల లేఖనం మనం పొంది ఉన్నాం. ప్రియులారా, లేఖనములను కలిగిన యూదులు ఆనాడు తమ బాధ్యత ఏమిటో తెలుసుకోలేకపోయారు. సంపూర్ణ లేఖనాలను కలిగిన ఈనాటి యూదులైనా కనీసం తమ బాధ్యతను తెలుసుకోగలిగారా అనేది ప్రశ్న. అందుకే వారు అడిగిన ప్రశ్న మనం అడగాలి. మాకు లేఖనాలు ఉన్నాయి కానీ మేమెందుకో మరి మనస్సుకు మైకం కమ్మినట్టు, కళ్ళకు పొరను కమ్మినట్టు ప్రవర్తించాం. మా ద్వారా చాలా ద్రోహ కార్యము జరిగిపోయింది. ఆది అందున్న వాక్యము శరీరధార్యై మేము స్వకీయులమని, సొంత చుట్టాలమని మా దగ్గరికి వస్తే మేము ఆయన్ని శిబిరం వెలుపలికి వెళ్ళగొట్టి సిలువ వేశాం. అయ్యో, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? అలాగే మనం కూడా అడగాలి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? చూడారా, మనమేం చెయ్యాలి? ఒక విషయం చెబుతున్నాను, ఈనాటి ప్రసంగానికి ఒకవేళ పేరు పెట్టవలసి ఉంటే ఈనాటి అంశమునంతా సారాంశమంతా మూటగట్టి ఒక ముక్కలో చెప్పాల్సి ఉంటే ఈ తరం ఇస్రాయేలుగా మన బాధ్యతలు, మన ఆధిక్యతలు, మన ఆధిక్యతలు, మన బాధ్యతలు, ఈ రెండు విషయాలు మనం ఈ దినం నేర్చుకుందాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రజలుగా మనకి ఈ భూమి మీద కొన్ని ఆధిక్యతలు ఉన్నవి. ఆధిక్యతలు అంటే అర్థం ఏంటి? ఇతరులకు లేని కొన్ని ప్రత్యేకమైన హక్కులు, వాటిని ఏమంటారు? ఆధిక్యతలు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రజలుగా మనకున్న ఆధిక్యతలు ఏమిటి? రెండవదిగా మన బాధ్యతలు ఏమిటి? ఆ బాధ్యతలనే దగ్గరే వస్తుంది ప్రశ్న, మేమేమి చెయ్యవాలి? అర్థమైందా? మేమేమి చెయ్యవలే అనగా మా బాధ్యత ఏమిటి? మేమేమి చెయ్యవలే అన్నాడంటే అర్థం ఏంటి? మేము చేయాల్సింది ఏదో ఉంది అని. మేమేం చెయ్యాలి అన్నాడంటే మేము ఏం చెయ్యాలో నువ్వు చెబితే మేము చేస్తామని అర్థం. మేమేం చెయ్యాలి అన్నాడు అంటే చేయవలసింది ఇప్పటిదాకా మేము చేయలేకపోయాం అని ఒప్పుకుంటున్నాడని. మేమేం చెయ్యాలి? క్రైస్తవునిగా మనమేం చెయ్యాలి? క్రైస్తవులుగా మనమేం చెయ్యాలి? మొట్టమొదట దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు, తర్వాత మన మీద ఉంచిన బాధ్యతలు. దట్ ఈస్ ద మెసేజ్ దిస్ ఈవినింగ్. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదట ఆధిక్యతలు ఏమిటంటే, మనకున్న హక్కు ఏమిటంటే, ప్రతి విషయమందును వర్ధిల్లుట మన హక్కు.
యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలోకి మళ్ళీ వద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నిన్న మొన్న అవతల మొన్న నేను 3 రోజులు చెప్పింది ఏమిటంటే ఆత్మవర్ధిల్లుట. ఆత్మ అనేది అసలు ఏమిటో మొదటి రోజు వివరించాను. 2వ రోజు ఆత్మ బ్రతికించబడాలి అనే విషయాన్ని విన్నవించా. నిన్న 3వ రాత్రి ఏం చెప్పానంటే ఆత్మ బ్రతికి ఉంటేనే చాలదు, అది బలమైనదిగా ఉండాలి, అంగవైకల్యము లేకుండా అనూనాంగుడుగా ఉండాలి అనేది నిన్న విన్నవించా. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఇంకా ఆత్మ వర్ధిల్లుటలో చాలా విషయాలు ఉన్నవి, ఒక విషయం నేను చెబుతున్నా వినండి. ఆత్మ వర్ధిల్లుటలో అంతరంగపు జ్ఞానేంద్రియములు స్వస్థత నుండుట కూడా ఒక ముఖ్యమైన మెట్టు, ముఖ్యమైన ఘట్టం. శరీరానికి కన్నులు, చెవులు, నాలుక ఎలా ఉన్నాయో అలాగే ఆత్మకు కూడా కన్ను, ముక్కు, చెవి, నాలుక, స్పర్శ జ్ఞానం ఆత్మకు కూడా ఉన్నాయి. ఇస్సాకు ముందుకు గొర్రెతోలు కప్పుకొని యాకోబు వచ్చాడు. కుమారుడా నీవెవరివి అన్నాడు ఇస్సాకు, మంద దృష్టి కలిగిన వాడు, కళ్ళు కన్ను దృష్టి కొంచెం మందగిలి. నువ్వెవరు అంటే యాకోబు అన్నాడు ఆ తోలు కప్పుకొని, నేను నీ కుమారుడకు ఏసావును. ఏసావువా? ఏసావుని ఇంతకుముందే కదరా పం 5 నిమిషాలు అవ్వలేదు. ఇంత తొందరగా నీ ఎట్లు వేటాడి మాంసం ఎట్లు తేగలిగితివి అంటే యాకోబు అంటాడు, నీ దేవుడైన యెహోవా నా ముందుకు దాన్ని తెచ్చినందువలననే. యవనస్తులు అనుకుంటారు ముసలాళ్ళకి తెలివి లేదు అనుకుంటారు, ఆ ముసలాడు వాడికి ఏం తెలుసు మిమ్మల్ని. కానీ వృద్ధుల జ్ఞానము యవనస్తుల జ్ఞానాన్ని మించింది. నీకేమో చదువుకున్న జ్ఞానం, వాళ్ళదేమో అనుభవ జ్ఞానం. తలపండిపోయిన ముసలివారు యవనస్తుల యొక్క విర్రవీగే తత్వాన్ని చూసి లోపల ముసుముసి నవ్వులు నవ్వుకుంటారు. వాడి గుట్టంతా నాకు తెలుసు అని వాడికి తెలియదు అని కుర్రోళ్ళు అనుకుంటారు కదా. పెద్దవాళ్ళని ఊరికిన బురుడి కొట్టించొచ్చులే అనుకుంటారు. ఏం కొట్టించలేం, పెద్దవాళ్ళు అమాయకంగా అలా ఊరుకుంటారు. కానీ అనుభవం అనేది చాలా గొప్పది. ఈయన సమయోచితంగా అశువుగా అబద్ధాలు ఆడేస్తున్నాడు యాకోబు. ఎవరెవరా నువ్వు అంటే నేను వేసావు, ఇంత తొందరగా ఎలాగొచ్చావు, దేవుడు అద్భుతంగా నా కళ్ళ ముందుకు దాన్ని తెచ్చాను, ఇట్లా వెళ్ళాను లేదో నాకు ఆ జంతువు దొరికిపోయి. ఇస్సాకు నమ్మకం లేదు, వీడేదో నన్ను ఏదో బురుడి కొట్టిస్తున్నాడు, నేను నాకు నమ్మకం లేదు, మరి ఎలా వీడిని ఆశీర్వదించాలా వద్దా, ఈ కనుచూపు ఒకటేమో మందగించింది ఎలాగా. మీకు తెలుసా, ఇస్సాకు మోసపోయి యాకోబును ఆశీర్వదించలేదు. యాకోబు తండ్రిని మోసం చేద్దామనుకున్నాడు. యాకోబు తల్లి అయిన రిబ్కా, ఇస్సాకు భార్య రిబ్కా కూడా తన భర్తను మోసం చేద్దామనుకుంది. ఈ తల్లి కొడుకులు ఏకమై ముసలాయన్ని మోసం చేద్దాం అనుకున్నారు. కానీ ముసలాయన మాత్రం వీళ్ళందరికంటే 4 ఆకులు ఎక్కువ చదువు ఉన్నాడు. యాకోబు కంటే రిబ్కా కంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు ఇస్సాకు. నువ్వు యాకోబువేనని నాకు అనుమానం, దగ్గర్రా ఇట్లా తడిమి చూస్తే బొచ్చు బొచ్చు ఉన్నాడు. చేతులు ఏసావువే కానీ స్వరము యాకోబుది అంటున్నాడు ముసలాయన. ఏమండి గత్తుమన్నాడు యాకోబు పట్టేశాడు ముసలాయన. సరే మరి వాడేమో కాదు 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 కాదు
నేను ఏసావునే, నేను ఏసావునే ఏమండి అని అంటే, ఇసాకు ఒక్కటే అనుకున్నాడు ఇదా, వీడు ఏసావైనా కానీ యాకోబైనా కానీ ఇంకో ఎల్లయ్య పుల్లయ్య వాడైనా కానీ వాడెవడైతే నాకేమి, వాడిని ఆశీర్వదించాలా వద్దా అని దేవుడిని అడిగాడు ఇసాకు. దేవుడు అన్నాడు నీకు ముక్కులు ఇచ్చాడు కదా వాడిని ఒక పట్టుకు వాసన చూడమన్నాడు. అప్పుడు యాకోబుని దగ్గర పిలిచాడు. ఆదికాండం 27వ అధ్యాయం చూడండి దయచేసి 26. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనను. అప్పుడు అతడు అతని వస్త్రములను అనగా యాకోబు వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఇస్సాకు ముసలాయన అయిపోయాడు, కళ్ళు కనిపించలేదు కానీ ముక్కులు బాగా పనిచేస్తున్నాయి. ఇస్సాకు ముక్కులపై శక్తి ఉంది, దేవుని ఆశీర్వాదపు వాసనను గుర్తుపట్టే శక్తి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను వీడిని దీవించాలా వద్దా ఇప్పుడు, వీడు ఏసావా యాకోబా ఏమో, మరి నాకేం అనుమానంగా ఉంది వాడు ఏసావు కాదు యాకోబని అనుమానంగా ఉంది. నేను ఏసావునే ఆశీర్వదించాలనుకున్నాను, వాడు జ్యేష్ఠుడు వాడిని దీవించడం న్యాయం నాకు ఇష్టం కూడా, మరి వీడేమో యాకోబు స్వరము బొచ్చు బొచ్చుగా ఉంది, తడిపి చూస్తే ఏసావు లాగా, కానీ వీడు ఏసావు కాదని నాకు డౌట్, మరి దీవించాలా వద్దా. ఈ డైలమాలో నుండి ఈ తికమకలో నుంచి ముసలాయన ఎలా పరిష్కారం కనుక్కున్నాడంటే, వాడు ఎల్లయ్య కానీ మల్లయ్య కానీ పుల్లయ్య కానీ సుబ్బారావు కానీ ఏసావు కానీ యాకోబు కానీ ఇంకొకడు ఎవడైనా కానీ నా వీడెవడో అనవసరం, దేవుడిది వరకే వీడిని దీవించాడా లేదా చూస్తాను. దేవుడు దీవించి ఉంటే నేను కూడా దీవిస్తాను, దేవుడు దీవించిన వాడిని దీవించకపోవడానికి నేనేవండి. దేవుని ఆశీర్వాదం ఇదివరకే వాడి మీదకి వచ్చి ఉంటే తప్పక నేను కూడా వాడిని దీవించాల్సిందే. వాడు నేను కోరుకున్న ఏసావు కాకపోయినా సరే దీవించాల్సిందే. దగ్గర రారా నన్ను ముద్దు పెట్టుకోమన్నాడు. అసలు ముద్దలు పెట్టుకోమన్నాడంటే ఆ వస్త్రాలు వాసన చూద్దాం. వాసన చూసేసరికి దీవించిన వాసన ఏమన్నాడంటే, యెహోవా దీవించిన చేను ఏ వాసన వచ్చిందో ఆ వాసన వీడు వస్తున్నాడు. వీడెవడో కానీ యాకోబో ఏసావో ఎల్లయ్యో నాకు అక్కర్లా. వీడు సరిగ్గా ఏ వాసన వచ్చిందంటే, నేనొకసారి పంట వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొంది తిని కదా, సాధారణంగా 1 బస్తా వేస్తే 35-40 బస్తాలు మళ్ళీ ధాన్యం వస్తుంది, 1 బస్తాకు 40 రెట్లు వస్తాయి ఎక్కువ అది. కానీ ఇస్సాకు 1 బస్తా వేస్తే 100 బస్తాలు వచ్చింది, ఎవరికి రావు 100 అంతలు. ఆ పొలంలో ఇస్సాకు నడిచినప్పుడు ఆ పొలం వాసన చూశాడు. వేరే వాళ్ళ పొలాలకు ఈ పొలానికి స్పెషల్గా ఏదో వేరే వాసన వస్తుంది, ఆ వాసన గుర్తుండిపోయింది. 100 అంతల పంట నేను కోసినప్పుడు నా పొలం ఏ వాసన వచ్చిందో వీడిలో అదే వాసన వస్తున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి, నా పొలమును దీవించిన దేవుడు వీడిని కూడా దీవించాడు. పొలమును దీవించిన దేవుడు వీడిని కూడా దీవించాడు. దీవెన వాసన పసిగట్టగలిగిన ముక్కులు ఉన్నాయి. దీన్నే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అపొస్తలుడు ఇలాగ రాస్తున్నాడు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక, వయసు వచ్చిన వారు
నా అంశమేంటి? ఆత్మవర్ధిల్లుట. వయస్సు వచ్చుటనగా అర్థం ఏంటంటే ఆత్మకు వయస్సు వచ్చుట, శరీరానికి కాదు. శరీరానికి ఎంత వయసు వచ్చిందనేది కాదండి ఇక్కడ ముఖ్యం, ఆత్మకు వయస్సు రావాలి. ఆత్మలో పసిపిల్లలుగా ఉండొద్దు, ఆత్మలో ముదరాలి, ఆత్మలో మనము మెచ్యూర్ కావాలి, ఆత్మలో పరిపక్వం కావాలి. ఆత్మలో ఎవరికి వయస్సు వచ్చిందో వారికి ఒక స్పెషల్ ఫ్యాకల్టీ, ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. అదేమిటంటే వారి జ్ఞానేంద్రియములు సాధకము చేయబడి ఉంటాయట. జ్ఞానేంద్రియములంటే ముక్కు కూడా ఒక జ్ఞానేంద్రియమే. ముక్కు ద్వారా వాసన పసిగడతాం, కళ్ళ ద్వారా దృశ్యాలు రంగులను పసిగడతాం, చెవుల ద్వారా ధ్వనులను మనం గ్రహిస్తాం, చర్మము ద్వారా స్పర్శను మనం గ్రహిస్తాం. ఇలాగూ కన్ను ముక్కు చెవి నాలుక ద్వారా రుచిని గ్రహిస్తాం. సాధకము చేయబడిన నాలుక దావీదుకున్నది, సాధకము చేయబడిన ముక్కు ఇస్సాకుకున్నది, సాధకము చేయబడిన నాలుక దావీదుకున్నది. దేవాని వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురము. సాధకము చేయబడినటువంటి నాలుక యెహెజ్కేలుకున్నది, అపొస్తలుడైన యోహానుకున్నది. ఈ గంధమును భక్షించుము అని దేవుడు చెప్పాడు. అది నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని కడుపునకు అది ఛేదాయం. దేవుని గ్రంథములో తీపి నీకు తెలిసిందా? వాక్య మాధుర్యము తెలుసా? వాక్యమెంత మధురమో నీకు తెలియాలంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు నీకుండాలి. దేవుడు ఎవరిని ఆశీర్వదించాడో ఆశీర్వాదపు వాసన నీవు గుర్తుపెట్టగలగాలంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు నీకుండాలి. కన్నులు కూడా సాధకం చేయాలండో. కన్నులు కన్నులు అదృశ్యుడైన వాని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై మోషే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు ధనమును విడిచి సాగిపోయెను. చూచుచు చూచుచు చూడకయే చూచుచున్నట్లు సాగిపోయెను. విశ్వాస నేత్రాలతో యేసును చూస్తూ మనం సాగాలండి. చెప్పాడు కదా ఎబ్రీ 12లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ, యేసు వైపు చూచుచూ పందెమందు ఓపికతో పరిగెడదాం. యేసు వైపు చూడాలి, యేసు వైపు చూడాలి అంటే కళ్ళు కావాలి. కళ్ళున్నాయా? భక్తుడు ఒకసారి పాపములో పడిపోయి తిరిగి లేవడానికి యత్నిస్తూ 51వ కీర్తన రాసినట్లు ఈ పాట రాశాడు. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. అక్కడ ఉన్న పాటున వచ్చుచున్నాననే పాటలో ఒక మాట అంటాడు, సుడిబడిన నా మదికి స్వస్థత, చెడిన కనులకు దృష్టి భాగ్యము, బడయవలసినవన్నీ నీచే బడయుటకే నా యొడయుడా. ఇది ఉన్న పాటున వచ్చుచున్నాను. ఏమండి ఉన్న పాటున వచ్చుచున్నాను? నా మనస్సు చెడిపోయింది, సుడిబడిన నా మదికి స్వస్థత కావాలి. మనసంతా కన్ఫ్యూజ్ అయిపోయింది,
ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపు పైబడి ఉన్నవి ఇదే, నడలేక తొట్టిలుచున్నవాడను నన్ను దయగను, ఉన్న పాటున వచ్చుచున్నాను. ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపుపై ఉన్నందుకు నా మైండ్ కన్ఫ్యూజ్ అయిపోయింది. సుడివడిన నా మదికి స్వస్థత కావాలి. విచ్ వే టు వాక్, విచ్ డైరెక్షన్ టు ప్రొసీడ్, ఐ డో నాట్ నో, ఐ డోంట్ నో వాట్ టు డూ. మనస్సంతా సుడిగుండం లాగా అయిపోయింది. చెడిన కనులకు దృష్టి భాగ్యము నాకు కావాలి. ఇలారా అనేక మంది విశ్వాసులు ఈనాడు దృష్టి భాగ్యము పోగొట్టుకున్నారు. కడవరి కాలపు సంఘానికి ఉండే ప్రత్యేక లక్షణము ఆత్మీయ అంధత్వము. లవదికయ సంఘపు దూతకి లోగు వ్రాయుము, నీవు దరిద్రుడవును, దిగంబరుడవును, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, గుడ్డి వాడవునై ఉన్నావు అని ఎరుగక. ఓ లవదికయ సంఘమా, నీవు గుడ్డివాడవు, గుడ్డి వాడవు. యు ఆర్ ఎ బ్లైండ్ చర్చ్, యు ఆర్ ఎ బ్లైండ్ మ్యాన్ స్పిరిచువలీ. నీవు గుడ్డివాడవై ఉన్నావని ఎరుగవు అన్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఈ లోకములో, ఈ ప్రకృతిలో, ఈ పాంచభౌతిక ప్రపంచంలో మీరెరిగిన సమాజంలో ఏ గుడ్డివాడైనా తాను గుడ్డివాడిని ఎరగకుండా ఉండగలడా? ఏ గుడ్డివాడైనా తాను గుడ్డివాడనన్న సంగతి ఎరగకుండా ఉంటాడా? అడగండి, బాబు నీకు కళ్ళు సరిగ్గానే పనిచేస్తున్నాయా, కళ్ళు కనిపిస్తున్నాయా, నువ్వు చూడగలుగుతున్నావా అంటే వాడు వెంటనే చెబుతాడు, ఏమని, లేదు సార్ నాకు కళ్ళు కనిపించవండి, నేను గుడ్డివాడనండి అని చెబుతాడు. హౌ కెన్ అ బ్లైండ్ మ్యాన్ నాట్ నో దట్ హీస్ బ్లైండ్? హౌ కెన్ అ బ్లైండ్ మ్యాన్ బి ఇగ్నోరెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ అ బ్లైండ్ మ్యాన్? గుడ్డివాడు తాను గుడ్డివాడని తెలుసుకోకుండా ఎలా ఉండగలడండి? ఏమీ కనిపించదుగా, కనిపించట్లేదన్న సంగతి వాడికి తెలియకుండా ఎలా ఉంటుంది? శరీరపు నేత్రములున్నవి కానీ ఆత్మలో నేత్రాలు గుడ్డివి, దృష్టి భాగ్యము లేదు. కన్నులు తెరువునైనా అని దావీదు ప్రార్థన చేశాడు. ప్రభునందు ప్రిలారా, ఈ కడవరి కాలపు సంఘమునకు సాధకము చేయబడిన కన్నులు కావాలి. ఇస్సాకుకు సాధకము చేయబడిన ముక్కున్నది ఘ్రాణ శక్తి, అలాగే దావీదుకు సాధకము చేయబడిన నాలుక ఉన్నది, యెహెజ్కేలుకు, పద్మాసులంకలు, అపొస్తలుడైన యోహానుకు కూడా సాధకము చేయబడిన నాలుక ఉన్నది. కన్నులున్నవి మోషేకు సాధకము చేయబడిన కన్నులు, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే మీలాంటి వాడు కాదు, మీలో ప్రవక్త ఉన్న ఎడలా అన్నాడు. సంఖ్యాకాండము దేవుని బిడలారా, మోషేను గుచ్చి దేవుడిచ్చిన అద్భుత సాక్ష్యం 12వ అధ్యాయంలో చూడండి. సంఖ్యాకాండము 12:8, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. యెహోవా స్వరూపమును నిదానించి చూచుటకు మోషే కన్నులు సాధకము చేయబడినవి. దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నవి గాని చూడగలిగే కన్నులు నాకు లేవన్నాడు దీర్ఘదర్శి, ప్రవక్త, రాజర్షి అయినటువంటి దావీదు. దావీదు సామాన్యుడు కాదు, అతడు ప్రవక్త అయి ఉండెను. దావీదు దీర్ఘదర్శి అయి ఉండెను.
ఆత్మాభిషిక్తుడై దేవుని కొరకు శూర కార్యమును జరిగించెను. రాబోవుచున్న మెస్సీయా శ్రమలను గూర్చియు, సిల్వ బలిని గూర్చియు, ఆ వెనుగంత కలగబోవు మహిమలను గూర్చియు దావీదు ఎన్నో ప్రవచనాలు రాశాడు. వారు నా పాదమును చేతులు పొడిచి ఉన్నారని ప్రవచించిన వాడు దావీదే. నా వస్త్రాలు లాక్కొని వారు అంగీ కొరకు చీట్లు వేయుచున్నారని ప్రవచించిన వాడు దావీదే. నా దేవా నా దేవా నా చెయ్యందుకు విడనాడితివి అన్న యేసు ఆక్రందన ముందుగా రాసిన వాడు 22వ కీర్తనలో దావీదే. మెసయానిక్ సాంగ్స్ ఎన్నో క్రీస్తును గూర్చిన ప్రవచన కీర్తనలు రాశాడు. యేసు క్రీస్తునాథుని 2వ రాకడను గూర్చి 24వ కీర్తనలో మహిమగల ఈ రాజు వచ్చుచున్నాడు, ఇశ్రాయేలు గుమ్మములారా తలెత్తుకోండి అని 2వ రాకడను గూర్చి ప్రవచించిన వాడు దావీదు. ఇన్ని ప్రవచనాలు చెప్పిన ఆత్మాభిషిక్తుని కట ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైన సంగతులు ఉన్నట్టు తెలుస్తోంది, కానీ అదేంటో స్పష్టంగా కనిపించట్లేదట. నా కన్నులు తెరువు తండ్రి అని అడిగాడు. ప్రసంగాన్ని తృప్తీకరించే ఉద్దేశంతో సందేశములోని ఈ భాగమును ఇంతటితో కుదించి ఒక్క మాట చెప్పి తరువాయి ఘట్టంలో కడుగు పెడతాను. ఆత్మవర్ధిల్లుట అనే దాంట్లో జ్ఞానేంద్రియమును సాధకము చేయబడుట ఒక ముఖ్యమైన ఘట్టమని కదా ఇంతసేపు చెబుతున్నాను. ఈ జ్ఞానేంద్రియముల సాధనలో బాగా వినండి దయచేసి. ఒకేసారి అది పనిచేయకపోవుట నుండి ఒకేసారి సంపూర్ణంగా పనిచేసే దశలోకి రావు జ్ఞానేంద్రియాలు. గుడ్డి కళ్ళు ఉన్నాయనుకోండి, ఒకేసారి సడన్ గా మొత్తం దృష్టి వచ్చేసేదు. దేవుని స్వరాన్ని వినలేని చెవులు, చెవిటి చెవులు ఉన్నాయనుకోండి, సడన్ గా దేవుని స్వరాన్ని విని గుర్తుపెట్టగలిగే స్థితికి చెవులు ఒకేసారి రావు. అనగా క్రైస్తవుడు నూతనముగా జన్మించిన తరువాత, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన తరువాత జ్ఞానేంద్రియాలు సాధన చేయటం మొదలుపెట్టిన తరువాత కొందరు పూర్తిగా గుడ్డివారై ఉండవచ్చు, కొందరు చూచుచుండియు చూడనట్టుండవచ్చు. అంటే దృష్టి వివిధ దశలలో ఉంటుంది. ఈ విషయం దృష్టే కాదు, వాసన, వినికిడి, కనుదృష్టి, నాలుక, ఈ సకల జ్ఞానేంద్రియాలది ఇదే పరిస్థితి. మొత్తం చచ్చుబడిపోయిన స్థితిలో నుండి కొంచెము కొంచెముగా దశల దశలు వారీగా మెట్లు మెట్లుగా అంతస్తులు అంతస్తులుగా పరిపూర్ణమైనటువంటి ఉపయోగకరమైన స్థితి లోపలికి వస్తాయి. ఈ విషయాన్ని మనకు బాగా విపులంగా చూపించడానికి మార్కు సువార్త 8వ అధ్యాయములో ఒక గ్రుడ్డివాణ్ణి యేసునాథుడు విచిత్రంగా స్వస్థపరచడం మనం చూస్తాం. ఒక గుడ్డివాణ్ణి కొంతమంది యేసు ప్రభు దగ్గరికి తెచ్చాడు. బేత్సయిదాలు యేసునాథుడు యేసునాథుని శిష్యులు బేత్సయిదాకు వచ్చి అక్కడి వారు ఆయన యుద్ధకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలెనని యేసును వేడుకొని ఆయన ఆ గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలికి వెళ్ళాడట. కన్నుల మీద ఉమ్మి వేసి ఏమండి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని అడిగాను. వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడచుచున్నట్లున్నారు అని వాడు చెప్పాడు. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. ఇలారా కలుగురుగాక అని ఈయన ఒకసారి పలికితే
గాఢాంధకారములో వెలుగు ప్రకాశించింది కదా. లాజరు బయటికి రమ్మని ఒకసారి పలికితే మృతుడై 4 దినములు కృళ్ళిపోయిన శవం సచేతనమై సజీవమై మరలా మానవాత్మందులో ప్రవేశించి ఆరోగ్యవంతుడైన యవనుడుగా సమాధి నుండి బయటికి వచ్చాడు కదా. ఆయన గద్దిస్తే సముద్రము గాలి తుఫాను లోబడ్డాయి కదా. ఒకసారి ముట్టితే అసలు ముట్టకుండా కూడా ఎందరో కుష్ఠరోగులు బాగుపడ్డారు కదా. ఈ గుడ్డివాణ్ణి ఒకేసారి ఎందుకు స్వస్థపరచలేకపోయాడు ఆయన? స్వస్థపరచలేకపోయాడా లేక మనకేదన్నా పాఠం నేర్పడానిక? ఒక్క మాట అంటే సరిపోదు. ఆ గుడ్డివాణ్ణి తెచ్చినప్పుడు వీరికి చూపు కలుగునుగాక అంటే ఫినిష్, ఒక్క క్షణంలో వారికి చూపు వచ్చేస్తుంది రాదా? మరి పుట్టుగుడ్డు వాని కన్నును కూడా ఆయన తెరిచాడు కదా, ఒక్కసారే తెరిచేశాడు. వీడిని ఎందుకో 2 సార్లు ముట్టాల్సి వచ్చింది. ప్రక్కకు తీసుకు వెళ్ళాట ముందు ఆయన గుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాడి కళ్ళ మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, ఇప్పుడు చెప్పు ఏమైనా కనపడుతుందా అంటే, వాడు మనుషులు కనపడుచున్నారు కానీ వారు చెట్లలాగా. వాడు అది వాళ్ళు అసలు వీడి వీడి దృష్టికి ఎలా కనబడుతున్నారు? చెట్లలాగా ఉన్నారు. మరి చెట్లలాగా కనబడుతుంటే చెట్లు కనబడుచున్నవి అని ఎందుకు అనలేదు? చెట్లలాగా కనబడుతుంది అంటున్నాడు కదా. నీకేమైనా కనబడుచున్నది అంటే నాకు చెట్లు కనబడుచున్నవి అనాలి కదా. మనుషులను ఎందుకు అంటున్నాడు అంటే అవి కదులుతూ ఉన్నాయి, చెట్లయితే కదలవుగా. కామన్ సెన్స్ ఉపయోగించాడు. చెట్లులాగా ఉన్న ఆకారాలు ఇలా కదులుతూ పోతున్నాయి. చెట్లు కదలటం ఏంటి? ఇంగితం ఒప్పుకోవట్లేదు. కదులుతూ వెళ్తున్నాయి కనుక ఈ చెట్లు కాదు మనుషులై ఉండాలి. నాకు దృష్టి సరిగా లేక అవి చెట్లలాగా కనపడుతున్నారు కానీ నిజానికి వాళ్ళు మనుషులై ఉండవచ్చు అని వాడి ఇంగితం వాడికి చెప్పింది. ఇప్పుడు వీడిని గుడ్డివాడందామా దృష్టి కలిగిన వాడందామా మీరు నాకు చెప్పండి. కళ్ళు ఉన్నట్టా లేనట్ట? అటు ఇటు కాదు, దృష్టి లేనట్లు కాదు, దృష్టి ఉన్నట్లు కాదు. అప్పుడు ఏసయ్య మళ్ళీ వాడిని ముట్టాడు. ఇప్పుడు చూడంటే ఇప్పుడు సరిగ్గా సమస్తము తేటగా కనబడుతుంది. ప్రతి విశ్వాసిలో జ్ఞానేంద్రియాల సాధన, స్వస్థత, వెలిగింపు ఇలాగే జరుగుతుంది. ఒకసారి గమనించండి, ఈ విషయాన్ని గమనించండి. దేవుడు నీ కళ్ళు తెరుచుట పలుమార్లు జరగాలి, పలుమార్లు జరగాలి. దేవుని కార్యాన్ని చూడాలంటే, దేవుని ప్రణాళికను గ్రహించాలంటే, ఈనాడు చాలా మంది దేవుని ప్రణాళికను గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే కళ్ళు ఇంకా తెరవబడలేదు. ప్రిలారా, ఆత్మ ఇలాగు వర్ధిల్లితే, అంటే ముందు దేవుని స్వరం కొంచెం వింటాం, ఇంకా వినడానికి సాధన చెయ్యాలి, ఇంకా స్పష్టముగా వినడానికి సాధన చెయ్యాలి. బైబిల్ కొంతవరకు అర్థమైంది, ఇంకా స్పష్టముగా గ్రహించడానికి సాధన చెయ్యాలి. జ్ఞానేంద్రియాల సాధన ఇలా దశలు దశలుగా జరుగుతూ ఉండగా ఆత్మ వర్ధిల్లుచున్నదన్న మాట ఇప్పుడు వినండి. ఆత్మ వర్ధిల్లుచుండగా నీకు ఒక హక్కు సంక్రమిస్తుంది. వినండి, ఆత్మ వర్ధిల్లుచుండగా మీకు ఒక హక్కు సంక్రమిస్తుంది. అదేమంటే, అన్ని విషయములలోనూ వర్ధిల్లడానికి నీకు హక్కు సంక్రమిస్తుంది. ఈనాడు విశ్వాసులు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయ్యా నా ఆరోగ్యం సరిగా లేదు, నా కొరకు ప్రార్థన చేయండి అని.
కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల పాలైపోయాను, నా కొరకు ప్రార్థన చేయమని వచ్చి మనవి చేస్తున్నారు. కొంతమందికి రోగాల బాధ, కొంతమందికి ఏమో అప్పుల బాధ, మరికొంతమందికి ఇంట్లో సమాధానం లేదు, కొంతమంది పిల్లలు సరిగా చదువుకోవట్లేదు, పిల్లలు సరిగా క్రమశిక్షణలో పెరగడం లేదు, ఎప్పుడు బీదరికంలో ఉంటున్నాం, ఎప్పుడు తడుముకోవడమే. కొంతమందికి విచిత్రమైన సమస్య ఉంటుంది, ఏది చేసినా కలిసి రాదు. కొంతమంది మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంది, మరికొంతమంది బంగారం పట్టుకున్న మట్టి అయిపోతుంది. నోటి దాకా అంది వచ్చిన ముద్ద కాకులు తన్నుకుని ఎగరేసుకుని వెళ్ళిపోయినట్లు జరుగుతుంది. బంగారు అవకాశాలు వచ్చినాయి, ఆహా నా బ్రతుకు ఒక దశ తిరిగినట్టే ఇక అనుకుంటాం. నెక్స్ట్ మూమెంట్ పరిస్థితి మారిపోతుంది. మనలో చాలా మంది ఈ పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. నిన్ను బీదరికము వెంటాడుతున్నది, అనారోగ్యం వెంటాడుతోంది, సమాజంలో అవమానం వెంటాడుతోంది, ఓటమి వెంటాడుతోంది, అశాంతి వెంటాడుతోంది, చిత్ర విచిత్రమైన జబ్బులు. కొంతమంది నిద్ర రానే రారు రాత్రంతా, మేము పిలిస్తే వస్తుంది ఎప్పుడంటే అప్పుడు, కొంతమందికి పిలవకుండానే వస్తుంది, కొంతమందికి చిత్ర విచిత్రమైన జబ్బు. రాత్రంతా మంచం మీద అటుదొరలు ఇటుదొరలు నిద్ర రాదు, కానీ కూటంలో ప్రసంగం మొదలు పెట్టగానే గురక స్టార్ట్ అవుతుంది. ప్రిలారా, స్వస్థత కావలసిందే. ఒక విషయం వినండి, మీరు అడగాల్సిందే, మేము ప్రార్థన చేయాల్సిందే, మంచిదే. ఇస్రాయేలీల కొరకు విజ్ఞాపన చేయడం యాజకుని బాధ్యత, అలాగే మీ సకలమైన భారముల కొరకు ప్రార్థన చేయుట దైవజనులుగా మా బాధ్యత. మీరు వ్యాధిగ్రస్తులై ఉండుట దేవుని చిత్తము కాదు. యేసునాథుడు శిలువ మీద బలి అయినప్పుడు మన పాపాల కోసమే కాదు, మన రోగముల కొరకు కూడా ఆయన బలయ్యాడు కదా. మన రోగముల కొరకు ఆయన బలి అయ్యాడు, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో దేనిని మీకు రానివ్వను. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా దేవుడు స్వస్థపరచెను. ప్రభునందు ప్రిలారా, ఆరోగ్యము దేవుని బిడ్డలుగా మన జన్మ హక్కు. దేవుని బిడ్డలమైన మనము కోటీశ్వరులము కాలేకపోవచ్చు, కానీ అన్నవస్త్రమును కలిగి ఉండుట మన జన్మ హక్కు. ఏమండి, దారిద్ర్యము అనేది తప్పనిసరిగా నీవు అనుభవించాలని లేదండి. అందరూ కోటీశ్వరులం కాలేకపోవచ్చు, దాని మొదటి తిమోతి పత్రిక 6:8 అన్నాడు. 6:8 మొదటి తిమోతి అండి. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. నిన్ను పోషించువాడు యెహోవాయే, నిన్ను స్వస్థపరచువాడు ఆయన, నిన్ను పోషించువాడు ఆయనే. నిన్ను కోటీశ్వరుణ్ణి చేయకపోవచ్చు, భోజనమైనా పెడతాడు గ్యారంటీగా, అన్నవస్త్రాలైనా ఇస్తాడు గ్యారంటీగా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మీరు వాటి కంటే శ్రేష్ఠులు గారా అన్నాడు కదా. ఆరోగ్యము నీ జన్మ హక్కు, పోషణ అన్న వస్త్రాలు కలిగి ఉండుట నీ జన్మ హక్కు. పిల్లారా, 2 కొరింథీ పత్రిక
ఎనిమిదవ అధ్యాయములో ఈ ఆశ్చర్యకరమైన విషయం ఉంది, గమనించండి. చదువుతున్నాను 8వ అధ్యాయం 9వ వచనము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసునాథుని కంటే ఐశ్వర్యవంతుడు విశ్వములోనే లేడు. సర్వ విశ్వానికి చక్రవర్తి ఆయన, కోటాను కోట్ల ప్రపంచాల పరిపాలకుడు, కోట్ల ప్రపంచాల పరిపాలకుడు ఆయన. తలవాల్చుటకు స్థలము లేకుండా బీదవాడయ్యాడు. ఎందుకో తెలుసా? ఆయన బీదరికము వలన మనము ధనవంతులము కావలేనని. అంటే మనము ఆరోగ్యవంతుల మగుట దేవుని చిత్తము, మనము ధనవంతుల మగుట దేవుని చిత్తము. నీవు అప్పుల బాధలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అనేక జన్మలకు నీవు అప్పు ఇచ్చదవు కానీ అప్పు చెయ్యవన్నారు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా చెయ్యనన్నాడు. నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఈనాడు క్రైస్తవ సమాజం సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్లాడుతున్నది. ఆరోగ్యము లేదు, శాంతి సమాధానము లేదు, ఏది చేసినా కలిసి రాదు. దైవజనుడా ప్రార్థించండి అని మద్రాసుకు, హైదరాబాదుకు, బెంగళూరుకు, అమెరికాకు ఉత్తరాలు రాస్తున్నాం. ప్రిలారా, ఒక విషయం చెబుతున్నాను, ఇది దేవుని వాగ్దానం. ప్రతి విషయములోనూ మీ సమస్యను పరిష్కరించిన దేవుని చిత్తము. మీ బీదరికం పోతుంది, అప్పుల బాధ పటాపంచలు అయిపోతుంది, అనారోగ్యం మటుమాయం అయిపోతుంది. నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు, ధనవంతుడు అవుతావు. అన్ని విషయములలో నీవు వర్ధిల్లుట దేవుని చిత్తము. గాని ముందు ఒక క్లాజ్ పెట్టాడు, ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీకు ఉద్యోగం లేదా? ఉద్యోగం వస్తుంది. సరైన వివాహ సంబంధం రావడం లేదా? తప్పకుండా ఎల్లుండి కల్లా వస్తుంది. వ్యాపారము లాభకరంగా నడవడం లేదా? పల్లెంలోకి నీరు వచ్చినట్టు ఊళ్ళోని జనమంతా నీ దుకాణానికే వస్తారు. గాడ్ విల్ బ్లెస్ యువర్ బిజినెస్ అండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ బాడీ, యువర్ ఫినాన్షియల్ పొజిషన్. గాడ్ విల్ బ్లెస్ యూ, బట్ ఆన్ వన్ కండిషన్. ఫస్ట్, యూ మస్ట్ ప్రాస్పర్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయత వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఇది దేవుని వాగ్దానం. మీకు అప్పుల బాధ, జబ్బుల బాధ కొరకు ఎవరిని ప్రార్థన చేయమని అడగని అవసరమే లేదు. అసలు ఆత్మ వర్ధిల్లితే ఆటోమేటిక్గా రోగం అదే పోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాని. ఆత్మ వర్ధిల్లితే వ్యాపారం అదే కలిసి వస్తుంది. నీకు తెలుసా నీవెందుకు? ఆత్మ వర్ధిల్లితే ఆటోమేటిక్గా రోగం అదే పోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాని. ఆత్మ వర్ధిల్లితే వ్యాపారం అదే కలిసి వస్తుంది. నీకు తెలుసా నీవెందుకు లోక సంబంధ విషయాలలో వర్ధిల్లడం లేదంటే, ఆత్మీయమైన అభివృద్ధిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేస్తున్నావు, లేఖన పరిశోధన నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవునితో సహవాసం చేయడం నిర్లక్ష్యం చేస్తున్నావు. మోకరించవు, దేవునితో సహవాసం చేయవు, దైవ గ్రంథాన్ని పరిశోధించవు, దేవుని కార్యము కొరకు సహకరించవు. ఆశీర్వాదం కావాలని దేవుడు ప్రేమ కలిగిన వాడు. కాస్త ఒత్తిడిలో పెడితే నన్న వీడు దారిలోకి వస్తాడేమోనని ఎటుపోయినా కలిసి రాకుండా చేశాడు. నువ్వేమో నేను ఎందుకు ఇలాగున్నానని స్వపరీక్ష చేసుకోవడం మానేసి ఆ దైవజనుడు కూతురు, ఈ దైవజనుడు కూతురు అంటే నిన్ను నీవు దిద్దుకోకుండానే
గండం గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఎంత దుర్మార్గమో చూడు. నీ పద్ధతి మార్చుకోవు, నిన్ను నీవు దిద్దుబాటు చేసుకోవు, కానీ సమస్యలు మాత్రం పోవాలి నీకు. శారీరకంగా ఆరోగ్యం బాగుంటే చాలా, ఆత్మీయ గుడ్డితనం పోవద్దా? ఆత్మీయంగా ఊచ చేతులు ఉన్నాయి, నీ చేతులు స్వస్థత పొందొద్దా? ఆత్మీయంగా నీవు దేవుని కోసం పిల్లల్ని కనొద్దా? ఆర్థికంగా బాగుంటే చాలా, ప్రభునందు ప్రియులారా, నీవన్ని విషయముల్లో వర్ధిల్లుట దేవుని చిత్తము, కానీ ఆత్మయందు నీవు వర్ధిల్లాలి. ఒక విషయం చెబుతున్నాను, మనకున్న ఆధిక్యతలు, ప్రత్యేకమైన హక్కులు అని చెప్పాను కదా, ఆ హక్కులు ఏమిటంటే ప్రప్రథమముగా నీ కోరిక మేరకు నీవు దీర్ఘాయుష్మంతుడివి కావచ్చు. యు కెన్ హ్యావ్ లాంగ్ లైఫ్ ఇఫ్ యు రియల్లీ విష్ టు హ్యావ్ ఇట్. యు కెన్ హ్యావ్ లాంగ్ లైఫ్. ఒక విచిత్రమైన విషయం చెబుతాను మీకు. మొన్న మధ్యనే మా సంఘంలో నేను ఉపదేశం చేశాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21లో జీవము మరణము నాలుక యొక్క వశమందున్నది. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. జీవించుట లేక మరణించుట, జీవము మరణము నీ నాలుక యొక్క అధికారమునకు లోబడి ఉన్నవి. నేను ఒకప్పుడు అంటుండేవాడిని, నాన్న అదెంత ఉందా, నేను ఎంతలేండి, నేను తొందరగా చచ్చిపోతాను, నేను ఎక్కువ కాలం బతుకని అంటుండేవాడిని అప్పట్లో. మొదట్లో ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు, పిచ్చి మొహం ఎప్పుడు అట్లాంటి స్టేట్మెంట్లు చేయి, నా పేరేంటో తెలుసా, ఆమీన్ అనువాడు. నువ్వేమంటే నేను అక్కడ పైన కూర్చొని ఆమీన్ అంటుంటా. నువ్వు ఇట్లాంటి స్టేట్మెంట్లు చేయకు, చేస్తే నేనేం చేయాలి మరి? నిన్ను గౌరవించుతున్నాను నేను, నాకు నా కుమారుడివి కదా, నువ్వు మామూలు మనిషివి కాదురా, నా కుమారుడివి, నా శరీరంలో అంగానివి నువ్వు. నువ్వు అలా మాట్లాడక, అలా మాట్లాడితే నువ్వు రామే రంగానంటే అవుట్ నిపడు. మరి ఏం చేయాలి తండ్రి? నువ్వు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు ఒక పని చేయి, నీ నాలుకను క్రమముగా వాడు. ఒకసారి దావీదు కూడా అదే తప్పు చేశాడు. 39వ కీర్తనలో అన్నాడు, ఏ దేవా నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలియజెప్పుము, నా ఆయువు బెత్తడంతగా నువ్వు చేసి ఉన్నావు. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా అనే దాంట్లో ఉన్నాడు దావీదు. దేవుడు దావీదును కూడా ఇలా గద్దించి ఒకసారి అన్నాడు, నువ్వు అట్లాంటి మాటలు అనకు. మరి ఏమనాలి? 118వ కీర్తన 17వ వచనములు, నేను చావను. అంతేగాని అయిపోయింది, అయిపోయిందంటే ఆగిపోయిందంట. పో పిల్లలలో కొంతమంది చాలా నీచంగా మాట్లాడతారు. వీడా ఇటు చవటండి, మావాడు అబ్బే అంత యూజ్లెస్ విలో పైన ఆమీన్ అనువాడు ఉన్నాడు. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం తథాస్తు దేవతలు ఉంటారట పైన, నెత్తి మీద ఎవరు ఉంటారు, వాళ్ళు ఎక్కడో కాదు ఇక్కడే నా నెత్తి మీద ఉంటారట, నీ నెత్తి మీద నా నెత్తి మీద ఉంటాడు తథాస్తు దేవుడు. ఇంకేం పనులు ఆయన ఒకటే మాట వచ్చు, నువ్వేమన్నా తథాస్తు తథాస్తు, ఇంకోటి రాదు ఆయన, అదొకటే అంటారు తథాస్తు తథాస్తు తథాస్తు. అట్ల గురుగాక అట్ల గురుగాక అట్ల గురుగాక
మా వారొట్టి విధవా చవటండి తథాస్తు. ఆ వీడేం బాగుపడతాడులేండి, నాకు నమ్మకం లేదు. తథాస్తు. నీ నాలుకను జాగ్రత్తగా ఉపయోగించాలి. యేసు రక్తము చేత విమోచింపబడిన నాలుక ఏదన్నా పలికితే దాన్ని దేవుడు గౌరవించి నెరవేరుస్తాడు. ఆమేన్ అనువా. దేవుడికి స్తోత్రం కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేసినా ముందు నెగటివే, నాకు ఉత్తరాలు రాసుకుంటారు. ఏమంటే వ్యాపారం పెడుతున్నాను అది సరిగ్గా జరగదేమోనని నాకు భయం. ఇంకెక్కడ జరుగుతుంది, వీడు ముందే నెగిటివ్ అన్ని. యేసయ్య ఏమంటాడంటే నీ విశ్వాసము చొప్పున నీకు జరుగును కాదు. కొంతమంది ఆత్మీయ జీవితంలో కూడా నేను పడిపోతానేమో పడిపోతానేమో అని అనుమానం. ఇంకెందుకు అనుమానం? ఎందుకు గ్యారంటీగా పడిపోతావు తదాస్తు. నేను పడను, నన్ను నిలబెట్టేవాడు ఆయన, నాకు నాకు బలమైన దేవుని ఎందు నేను ఆనందించేదను. దేవుని స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మన హక్కులు. ఇవేమిటివి? మన హక్కులు. కనీస పోషణ కలిగి ఉండుట మన హక్కు. ఏమండి, చాలా మంది పెళ్ళిలు కుదరట్లేదు. ఆయన ఏకాంగులను సంసారులు గాను, ఏమండి, కుమారుల సంతోషము గల తల్లులుగా మనల్ని చేస్తాడు. ఆయన సమాధానకర్త, సమస్త ఆశీర్వాదాలకు మూలకర్త. ఆయన ప్రభునందు ప్రియులారా, ఇవి మన హక్కులు, మన హక్కులు. ఆరోగ్యము నీ జన్మ హక్కు, ఆరోగ్యం నీ జన్మ హక్కు. ముందు ఆత్మల వర్ధిలో ఆరోగ్యం అదే వస్తుంది. చాలా మంది నేను 3 గంటలు ఇక్కడ బోధ చేసి దిగి రాగానే అయా ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలో నాకు అర్థం కాదు. అమ్మా ఎందుకు ప్రార్థన చేయాలి? పుట్టిన చేయండి. ఏం పుట్టిన చేయచ్చు? ఇక్కడ మేము ఇప్పటికే 3-4 గంటలు అరిసి అరిసి ఉన్నాం. ఒకరి కోసం ప్రార్థన చేస్తే మొత్తం మళ్ళీ వరుస కడతారు, క్యూ కడతారు, మళ్ళీ లైన్. ఇక్కడ ముందే 4 గంటలు కేకలేసి ఉంటాము. ఎంత లంగ్ పవర్ పోతుంది. మళ్ళీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంది. నన్ను హాస్పిటల్ వేసి సెలైన్ పెట్టాలి. అవును, ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఉట్టినే తలమి చేయబెట్టి. అసలు వచ్చేది కొంతమంది సభకు చెప్పే పాఠం విని నేర్చుకుందామని రారు. ఆవాడు చెప్పే సోదేవుడికి కావాలండి ఆకరణ. నెత్తి మీద చేయి పెట్టించుకున్నాను. కొంతమంది నా దగ్గరకు వచ్చి అయ్యా ప్రార్థన చేయండి అంటే, చూడండి అసలు నేను ఇంతసేపు చెప్పిన బోధ ఏమైనా అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్పాను అంశం అర్థమైందా? అర్థమైతే నువ్వేం తీర్మానం చేసుకున్నావు? చెప్పిన బోధ అర్థం చేసుకొని దేవా నీవు నాకు అనుగ్రహించిన ఆదేశానుసారం, నీవు అనుగ్రహించిన ఆజ్ఞానుసారం నేను బ్రతుకుతానయ్యా, నా తప్పులు నాకెత్తి చూపావు దిద్దుకుంటాను తండ్రి, నా లోపాలు నాకెత్తి చూపావు సవరించుకుంటాను తండ్రి అని మీరు పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది ప్రభు తట్టు మళ్ళుకొని నూతన తీర్మానము చేసుకుంటే చాలు, ఆ క్షణమే మీకు స్వస్థత కలుగుతుంది. చెప్పిన వాక్యం గాలి కొదిలేసి చేయిబెట్టు 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 అందుకు అలా అలవాటు చేశారు. ఎందుకు బుర్రకు పని చెప్పేది? మెదడుకు మేత లేదు, ఆలోచనకు తలకాయకి ఏం పని లేదు. అసలు అసలు ఏమి, అసలు ఒక పాయింట్, ఒక పాఠం నేర్పడం ఏం లేకుండా ఆరాధన, వర్షపు, స్తుతి, ఆరాధన, స్వస్థత. అసలు అంతరంగ పురుషుడేమో వాడు మొత్తమే చచ్చిపోయి ఉన్నాడు. వాడు గుడ్డోడు, గూనివాడు, కాళ్ళు చేతులు లేవు, కుంటి కాళ్ళు, లోపల వదిలేశారు.
మీటింగులన్నీ శరీర స్వస్థత కొరకే. ఆత్మ కేవలము నిష్ప్రయోజనము, శరీరమే ముఖ్యము అన్న డాక్టర్లో ఉన్నారు ఇప్పుడు. యేసయ్య ఏమన్నాడు? శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే ఆత్మ వర్ధిల్ల చిన్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని ఆనాడు యోహాన్ అన్న. ఇప్పుడు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లామండి, ఆత్మలోనే వర్ధిల్లలేదు. ఇప్పుడు కనుక అపస్తులుడు అని యోహాను బ్రతుకుంటే మనకు ఉత్తరం రాస్తే ఏమి రాస్తాడు తెలుసా? నా ప్రియుడా, నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచున్నట్లు ఆత్మలో కూడా కొంచెం వర్ధిల్లాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. బాగానే బ్యాంక్ అకౌంట్లు పెరుగుతున్నాయి, ఇళ్ళు కట్టుకుంటున్నారు, మేడలు కట్టుకుంటున్నారు, మంచి బట్టలు, మంచి ఆహారం. ఆత్మలో మొత్తం దరిద్రం కొట్టు శని ఆవరించింది మీకు. అదంతా వదిలిపోవాలని నేను ప్రార్థించున్నా. నేను రాసేవాడే తప్పకుండా. మనమంతా రివర్స్ గేరు కదా. ఇచ్చుట కంటే పుచ్చుకోవట శ్రేష్టము. అంత రివర్సే. ఏమండి ఇచ్చుట కంటే? అసలు ఆ రోజుల్లో పాయింట్ ఏమిటి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట. అట్లా కాదు ఇప్పుడంతా పుచ్చుకొనుటనే. మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తావు? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? ఎప్పుడు తీసుకోవటమే. దేవుని బిడ్డలారా, ఇచ్చుట ధన్యత అనేది మర్చిపోయాం, ఆత్మ వర్ధిల్లుట ముఖ్యం అనేది మర్చిపోయాం. ఎంతసేపటికి బాహ్య ప్రపంచం ఉంది. ఈ స్థితిని మనము మార్చుకోవాలి, ఈ అభిప్రాయం మానుకోవాలి. ఆత్మలో వర్ధిల్లండి, జంపదేపోతుందండి. అసలు మీకు అధికారం లేదా? మీరు గర్ధించండి. యేసునామంలో నా శరీరంలో నొప్పి వెళ్ళిపోవాలి, యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నాను అనండి. మీ మాట వింటుంది. ముందు ఆత్మ వర్ధిల్లుట మీద దృష్టి పెట్టండి. మీకు అప్పులు ఉండవు, ఉద్యోగాలు వస్తాయి, అందరికీ సొంత ఇళ్ళు ఉంటాయి, సొంత బళ్ళు ఉంటాయి, పిల్లలు బాగుంటారు, కుటుంబాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అన్ని విషయంలో మీరు వర్ధిల్లుట దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునదాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఈ 2003 సంవత్సరము మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లే సంవత్సరం కావాలి. దేవుని స్తోత్రం కలుగునదా. హల్లెలూయా. ఇంతసేపు ఏం చెప్పాను? మనకు అనుగ్రహించిన ఆధిక్యత. అసలు ప్రసంగం ఏమని మొదలు పెట్టాను? మనమేమి చెయ్యవాలి కదా. అవును, హక్కులు బాగానే ఉన్నాయి, మరి మన బాధ్యతలు ఏంటో తెలుసా? అంత్యదినాలలో మనం ఏం చెయ్యాలంటే, మీకు ఏమాత్రం రుచించని సంగతులు చెప్తాకుండా. ఎవ్వరు నన్ను మెచ్చుకోకపోవచ్చు, ఎవరన్నా మెచ్చుకున్నా ఎవరో ఒక 100 కోట్లకి తప్ప ఎవరు మెచ్చుకోరు. ప్రప్రథమముగా సకల డినామినేషన్లలో మత శాఖలలో ఉన్న క్రైస్తవ సోదర సోదరి మణులందరూ ఏక శరీరముగా కలిసిపోవడానికి సాయశక్తులా కృషి చేయాలి. క్రైస్తవ సమాజం సమైక్యం కావాలి. మనమేమి చెయ్యవాలి అంటే ఇది ముందు చెయ్యవాలి, ఏకము కావాలి. ఏకము కావాలి అంటే అప్పుడప్పుడు యునైటెడ్ క్రిస్టియన్ మీటింగ్స్ అనో యునైటెడ్ క్రిస్మస్ అనో పెట్టుకుంటే చాలదు. క్రైస్తవ సంఘములో నిజమైన ఐక్యత రావాలంటే ఒక సామాజిక ఉద్యమం రావాలి, ఒక ఆధ్యాత్మిక ఉద్యమం రావాలి. ఈ రెండూ కలిసి వచ్చినప్పుడే ఆదిమ సంఘము వలె మనము మళ్ళీ సమైక్యము కాగలుగుతాం. మనమేమి చేయాలి? ఆత్మలో వర్ధిల్లుటకును, అన్ని విషయాల్లో వర్ధిల్లుటకును ప్రపంచములో మనము తలగా ఉండాలి, తోకగా ఉండొద్దు.
ఈ ఉన్నతమైన స్థితికి మనం ఎదగాలంటే ఏం చెయ్యాలి? మనం ఏకము కావాలి. ఎందుకో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించిన చోట ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని యెహోవా సెలవిచ్చాడు. మై డియర్ క్రిస్టియన్ బ్రదర్, ఇఫ్ యు వాంట్ టు బి బ్లెస్డ్ బై ద లార్డ్, యునైట్ ఇన్ క్రైస్ట్, డు నాట్ బి డివైడెడ్ ఎనీ మోర్. యునైట్ ఇన్ క్రైస్ట్, మనం ఏకమవుదాం, మనం ఏకమవుదాం. మనల్ని ఐక్యపరచుట పరిశుద్ధాత్మ దేవుని పని, మనల్ని చీల్చుట సైతాను యొక్క పని. ఎఫెసి పత్రిక 4:1 ఉన్నాడు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొరుట యందు శ్రద్ధ కలిగిన వారమై ఉందాం. ఆత్మదేవుడు ఐక్యమును కలిగించాడు, మనకు శ్రద్ధ లేనందు చేత ఆ ఐక్యమును మనం పోగొట్టుకున్నాం. క్రైస్తవ సమాజము ఏకమైతే ప్రపంచం ప్రభావితమవుతుంది. భారతదేశములోని డినామినేషన్లన్నీ ఏకమైతే భారతదేశం ప్రభావితమవుతుంది, భారతదేశం ఆశీర్వదింపబడుతుంది. ప్రధానమైనటువంటి మత శాఖలు కానివ్వండి, మెయిన్ లైన్ చర్చెస్ అంటారు అవి కానివ్వండి, ఇంకా మాలాంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు పెట్టుకున్న చిన్న చిన్న సహవాస సంఘాలు కానివ్వండి, క్రీస్తు నామము ధరించిన ప్రజలందరూ ఏకము కావాలి. ఆ సమైక్య సమాజములో రెండుంటాయి, ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. సహోదరులమైన మనం ఈనాడు ఐక్యత లేకుండా జీవించుట ఎంత కీడు, ఎంత వికారం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే మేలు మనోహరం, సహోదరులు ఐక్యత లేకుండా ఉండుట ఎంత కీడు, ఎంత అసహ్యకరం. చీలిపోతే ఆశీర్వాదం ఉండదు. కలిసి ఉండాలి, కలిసి ఉండాలి, కలిసి ఉండాలంటే ఒక సోషలాజికల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, స్పిరిచువల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఐ నో దట్ సో మెనీ పీపుల్ విల్ నాట్ అప్రిషియేట్ మీ ఫర్ హ్యావింగ్ సెడ్ దిస్, బట్ స్టిల్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐ విల్ హ్యావ్ టు సే వాట్ ద లార్డ్ వాంటెడ్ మీ టు సే. నేను చెప్పే మాటలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఇంకోసారి సామర్ల కూడా నన్ను రాణించినా రాణించకపోయినా, దేవుడు చెప్పమన్న మాట చెప్పాలి, నేను చెప్పి తీరుతాను. క్రైస్తవ సమాజం ఏకం కావాలంటే సామాజిక పరమైన అంశము ఒకటి ఉన్నది, ఆధ్యాత్మికమైన అంశం ఒకటి ఉన్నది. సామాజిక అంశము మొదట మాట్లాడతాను, అదేమిటంటే కులతత్వమును మరచిపోవుట. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్ అండ్ ఓపెన్ కాల్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. క్రైస్తవ సమాజములో కులతత్వము నశించాలి. ఈనాడు అనేక మంది దైవ సేవకులకే కులతత్వం పోలేదు. యేసు రక్తంలో మనమందరం ఒకటంటాడు, బల్లగుద్ది ప్రసంగం చేస్తాడు, సిద్ధాంత వివాదములను గూర్చి వాదించి తర్కించి వితండ వాదం చేస్తాడు, నన్ను మించిన భక్తుడు లేడంటాడు, నేను కట్టిన సంఘమే అసలు ఎత్తబడే సంఘం అంటాడు, నాదే అసలేని సేవను విర్రవీగుతాడు, స్టేజ్ దిగి రాగానే మావోడెక్కడా అని వెతుక్కుంటాడు. సిగ్గు లేదా? మీవాడేమిటి మీవాడు? యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళందరూ నా వాళ్ళు అని ఎందుకు అనుకోవు? ఒకసారి ఇలాగే నేను స్టేజ్ మీద ఉంటే ఒక ఆయన నాతో నా పక్కన మాట్లాడుతూ అంటాడు, తమ్ముడు నువ్వు చాలా చోట తిరుగుతున్నావు కదా, కొంచెం మా అమ్మాయికి అబ్బాయిని చూడు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను.
తప్పకుండా అన్నయ్య చూస్తాను, కొంచెం మా ఊళ్ళు సిగ్గు లేదా అని చెప్పాను, నాకు ఇక్కడేగదు. నేను వరంగల్లో పుట్టొచ్చిన ఉగ్రవాదిని, నేను ఆధ్యాత్మిక ఉగ్రవాది. మేము చిన్న చిన్న మందు పాత్రలు పెట్టాం, బస్సులు తిందాను, జీపులు తిందాను, సైతాను కోట్ల కింద పెట్టాం మందు పాత్ర. దేవుని స్తోత్రం జరిగింది. మా ఓటు చూడట, మా ఓటు 30 ఏళ్ళు బట్టి దయాళ్ళు కొట్టి పరిచయం చేస్తున్నాడు ఆయన. ఆయన దయ్యం ఆయనకి ఇంకా పోలేదు. ఇంకెవరు దయ్యం వెళ్ళకూడదు అయ్యా, నీకే దయ్యం పట్టింది. మావోడు మావోడు ఏమిటి మావోడు? ఎవరైతేనే మంచి క్యారెక్టర్ ఉండాలి, ఈడు జోడై ఉండాలి, మంచి గుణము కలిగిన వాడు, పోషించే సామర్థ్యం కలిగి ఉండాలి. ఎవరైతేనే ఆయన అనుకోవే. నిజంగా నేను టు సే ద లీస్ట్ అంటున్నాను, ఇంతకన్నా సిగ్గుకరమైన విషయం ఇంకోటి లేదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి, సంఘకాపరులారా, మీరు 2 అయితే మీ పిల్లల్ని 3 వాడికి ఇవ్వండి, మీరు 3 అయితే మీ పిల్లల్ని 2 వాడికి ఇవ్వండి, లేకపోతే బైబిల్ వదిలేసి సేవ మానుకొని వెళ్ళిపోండి. గెట్ లాస్ట్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ గాడ్. వెళ్ళిపోండి, సేవ ఎవడు చేయకుండా మళ్ళీ పెద్ద ఏదో ప్రసంగ మర్మములు. ఎవడు కావాలి నీ మర్మాలు? నీ కర్మమే మారలేదు ఇంకా. నేను ఒక సామాజిక సంస్కర్తను, విప్లవకారుని, ఎన్నో చోట్ల ప్రకటించాను, ఇప్పుడు మళ్ళీ ప్రకటిస్తున్నాను. కులాంతర వివాహాలు ఎవరైనా చేసుకోవాలనుకుంటే నేను నా సొంత ఖర్చు మీద నేను పెళ్లి చేస్తాను. కమా కుల కట్టుబాటు, మీరు పెళ్లి చేసుకుంటున్నారని అమ్మాయి తరఫోళ్ళు కానీ అబ్బాయి తరఫోళ్ళు కానీ ఎవరైనా ఎదురొస్తే లీగల్ ప్రొటెక్షన్ తీసుకొని నేను మీకు పెళ్లి చేస్తాను. అవసరమైతే గ్యాంగ్ వార్ చేస్తాను. వరంగల్ కా టైగర్ హైవే. కులతత్వం కూలిపోవాలి. అరే అంబేద్కర్ క్రైస్తవుడు గాడండి. అంబేద్కర్ మామూలు సాధారణమైనటువంటి మనిషి. ఆయనలో పరిశుద్ధాత్మ లేదు. ఆయన అన్నాడు, కులం అనే పునాది మీద మీరు ఒక నీతిని కానీ జాతిని కానీ నిర్మించాలి. కులమనే పునాది మీద నీవు జాతినే నిర్మించలేవు, దేవుని సంఘాన్ని నిర్మిస్తావా? కులమనే పునాది మీద జాతినే కట్టలేవయ్యా, దేవుని సంఘాన్ని ఎంగడతావు? 2 రోజులందరూ సంఘం, 3 రోజులందరూ సంఘం. చెప్తున్నా ప్రతి సేవకుడు, ఏ సేవకుడైతే తన కుమార్తెకు పెళ్లి చేసేటప్పుడు నా కులమని వెదుకుతున్నాడో వాణ్ణి మీరు సేవకులుగా గుర్తించకండి. విశ్వాసులకు చెప్తున్నాను, పాస్టర్ గారు మీ అమ్మాయిని అవతల కులమోడికి డిమాండ్ చేయండి. పాస్టర్లు కూడా అలాగే చేయండి. సంఘస్థులారా, అరే నువ్వు ఇద్దరిని ఊరు బయటకు వెళ్ళగొచ్చాడు, ఇద్దరిని ఊరు బయటకు వెళ్ళగొడితే ఆ ఊరు బయట వాళ్ళందరూ నిన్ను ముట్టుకోవద్దు, నిన్ను ముట్టుకోవద్దు అని ఇద్దరు నిలబడితే ఆడిద్దరు, నేను నిన్ను ముట్టుకోను, నేను నిన్ను ముట్టుకోనని మళ్ళీ వీళ్ళు వీళ్ళిద్దట్లో మళ్ళీ ముట్టుకోవద్దు. ఈనాడు శూద్ర కులాల నుండి ఎందరో రెడ్లు, కాపులు, కమ్మవారు, బ్రాహ్మలు రక్షింపబడుతున్నారు. మాలలకు మాదిగలకే కులతత్వం పోకపోతే శూద్ర కులాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లా పోతుందండి? ఒక ఆయన పాస్టర్ గారు, నేను ఉన్నదిన్నట్టు మాట్లాడతాను, నాకు ఇంకో రకంగా రాదు, నేర్చుకోలేదు, రక్తంలోనే లేదు, ఇప్పుడు ఇంకా కొత్తగా ఎక్కడ నేర్చుకుంటాను?
పులికి మీరు మ్యామ్ యామ్ అంటూ నేర్పగలరా? ఒక పాస్టర్ గారు అంటున్నాడు, మా ఊర్లోనండి కమ్మోళ్ళందరూ సంఘం పెట్టారు, కాపోళ్ళందరూ సంఘం పెట్టారు. అంటే వాళ్ళందరూ వచ్చి ఈయన సంఘంలో చేరి దశంబాధలు ఇవ్వలేదని దుగ్ధ స్పర్ధ కోపం. నేనన్నాను, కమ్మోళ్ళు కాపోళ్ళు రెండోళ్ళు సంఘం పెట్టి పెట్టారు సరే సరే, కానీ నీవు కట్టిన సంఘములో నీ కులము గాక బయటి కులం వారు ఎంతమంది ఉన్నారు చెప్పనండి. అంటే ఎవరు లేదు, అందరు మా వాళ్ళేనండి, అది సిగ్గు లేదా? మరి వాళ్ళనండి, ఈయన వేరే కులం వాళ్ళని చేర్చుకోడు, ఈయనకేం ఈయన కులమే కావాలి, కానీ వాళ్ళు మాత్రం వచ్చి ఇక్కడ కలవాలండి. ఎందుకు ఎందుకు కలుస్తారు? క్రైస్తవ సమాజములోని సైకిళ్ళు రిక్షాలు అన్ని కలిసిపోవాలి. అదేనా, సైకిల్కు రెండు చక్రాలు, రిక్షాకు మూడు చక్రాలు. అర్థమైన వారు ధన్యులు. కొంతమందికి ఎంత ఇది బోధండి, ఎంత ప్రసంగం చేసినా ప్రకటన మరమము, పరమగీత మరమము, ఆదికాండ మరమము, ఎంత చెప్పినా వీడు ఇంతకు ఇటాట మనసంతా అదే ప్రశ్న. అది ఊర్లో వెళ్తే, గుంటూరు జిల్లాలో ఊరు ఊళ్ళో ప్రసంగానికి వెళ్తే ఇలా ఏమండి, మీరు అద్దంకి వారంటే ఫలానా వారికి బంధువుల అంటే వీడు ఏదో అసలు కనుక్కుందాం. అని అద్దంకి వాళ్ళు ఇందులో ఉన్నారా అందులో ఉన్నారు? వీళ్ళు మీకు వాళ్ళు చుట్టాలా వీళ్ళు చుట్టాలంటే ఈయన బాబాయ్ అవుతాడండి, ఆయన మామయ్య అవుతాడని చెప్పి అలాగెలాగ అవుతారండి, అలాగ అవుతారు ఎలాగబ్బా? వీడు ఏదో తెలియకుండా ఉందే టెన్షను, నరాలు తగిపోయింది టెన్షను. ఇది మర్మం అట పెట్టి ముందు నువ్వు ఇటా అట అద్దంకి వారంటే మాలలున్నారు, మాదిగలున్నారు, రెడ్లున్నారు. అద్దంకి మన్నారు బ్రాహ్మణుడు కదా, ఆయన వెస్ట్ గోదావరి ఏలూరు, అక్కడికి వెళ్తే అద్దంకి మన్నారు గారు మీకు బంధువులా అంటే నా ఉచ్చారణ నా భాష కొంచెం బ్రాహ్మణలాగా ఉంటుందని అద్దంకి మన్నారు గారు అంటే అవునని చెప్పి, ఎందుకంటే నోవు సంతానమే కదా. అక్కడ నుంచి సేము హామీ ఆపేద నుంచి లెక్క పెట్టుకుంటే అద్దంకి మన్నారు గారు నాకు బాబాయో అదో బామ్మలతో అవుతాడు, అందులో అవుతాడు. వాజ్పేయి గారు వెస్ట్ గోదావరి ఏలూరు, అక్కడికి వెళ్తే అద్దంకి మన్నారు గారు మీకు బంధువులా అంటే నా ఉచ్చారణ నా భాష కొంచెం బ్రాహ్మణలాగా ఉంటుందని అద్దంకి మన్నారు గారు అంటే అవునని చెప్పి, ఎందుకంటే నోవు సంతానమే కదా. అక్కడి నుంచి సేము హామీ ఆపేద నుంచి లెక్క పెట్టుకుంటే అద్దంకి మన్నారు గారు నాకు బాబాయో అదో బామ్మలతో అవుతాడు, అందులో అవుతాడు. వాజ్పేయి గారు బంధువులే మాకు, ఎప్పుడో పాతకాలం వాళ్ళ తాతలు మా తాతలు విడిపోయారు, కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు బాబాయ్ అవుతాడని నాకు కొంచెం అనుమానం. అద్దంకి మన్నారు గారు బంధువులా అంటే అవును. ఓహో, మీరు బ్రాహ్మణులోంచి కన్వర్ట్ అయ్యారన్నమాట అంటే కాదండి అన్న. అదేంటండి అద్దంకి మన్నారు గారు బంధువులు అంటారు, మరి బ్రాహ్మణులోంచి కన్వర్ట్ కాలేదంట, ఇదేమిటండి? అలా కాదు, ఆయనే ముందు మాలో ఉండేవాడు, సగంలో పోయి నేను బ్రాహ్మణుని కొత్త పేరు పెట్టుకున్నాడని. అసలు ముందు మనుషులందరూ ఒకే జాతి అండి, సగంలో పోయి ఒకడు బ్రాహ్మణుడని, ఒకడు రెడ్డిని, ఒకడు రాజని, ఒకటి అదని కాపని కమ్మని ఇలా పేర్లు పెట్టుకున్నారండి. అందరూ అన్ని పేర్లు పెట్టుకోగా మిగిలిపోయిన నిజదేవుని భక్తులు క్రైస్తవులండి. ఆయనే మాలో ఉండేవాడు, మధ్యలో పోయి ఆ కొత్త పేరు పెట్టుకున్నాడండి. ఓహో అలాగా,
అసలు పిచ్చెక్కిపోయింది. దేవుడు ముందు ఒక బ్రాహ్మణ్ణి, ఒక రెడ్డిని, ఒక కమ్మను, ఒక కాపును సృష్టించాడా? ఒక మట్టి ముద్దను చేశాడు. ఆ మట్టి ముద్దలో అందరి పిల్లలు, ఆ మట్టి ముద్దకు పుట్టిన పిల్లలే కొంతమంది మేము రెడ్లమని, కొంత రాజులమని, కొంతమంది మాలలమని, కొంతమంది మాదిగలమని. మనమందరము ఆదాము పిల్లలం. మనందరిలో ప్రవహించేది ఆదాము రక్తం. మనందరినీ మరలా కడిగి పరిశుద్ధపరిచింది యేసు రక్తం. ఒక రక్తం పంచుకు పుట్టాం, ఒక రక్తము చేత విమోచింపబడ్డాం, ఒక మహిమ నగరానికి యాత్ర చేస్తున్నాం. ఈ లోకంలో మాత్రం కలిసి ఆరాధించుకోలేం. సిగ్గుచేటు కాదా? వీడెక్కడ దొరికాడు రా ఎండూరు ప్రభాకర్, ఇట్లా ఉతుకుతున్నాడేంటి మరీ దారుణంగా? దేవుని బిడ్డలారా, ఈ కులతత్వం పోయేదాకా నీవెన్ని ఉజ్జీవ కూటాలు పెట్టినా దండగే, ఎన్ని స్వస్థత కూటాలు పెట్టినా దండగే, ఎన్ని ఐక్య క్రిస్మస్లు చేసినా దండగే, అసలు క్రైస్తవ సమాజము కులతత్వాలు ముందు ఈ రెండు మూడోళ్ళు మర్చిపోవాలి, తర్వాత శూద్ర కులాలు కూడా ఏకమవుతారు. అప్పుడు అందరూ కలిసి ఏకమైన తర్వాత భారతదేశమును మనం ఆశీర్వదించగలం. భారతదేశం ఎంత దీవించబడుతుందంటే అమెరికా కాడ చిప్పబట్టుకోవడం కాదు, అమెరికాకే బిచ్చం పడేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. భారతదేశం సూపర్ పవర్ అయిపోతుంది. క్రైస్తవ సమాజము ఐక్యమైతే ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. కులతత్వాన్ని నేను ద్వేషిస్తున్నాను. నా నరనరాన ద్వేషం నింపబడి ఉంది కులతత్వం మీద, కులం మాట్లాడేవాడి మీద, కులాన్ని గౌరవించేవాడి మీద. కులాన్ని గౌరవించేవాడిని నేను మనిషిగా గౌరవించను, మనిషి రూపంలో జంతు అనుకుంటాను. ఒకసారి ఒక అమ్మాయి చెప్తుంది, అమెరికాలో మా అక్క ఉందండి, ఆ అక్క అసలు పెళ్లి కుదరట్లేదండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది అక్కడ ఏదో, ఎంత వెతికినా అసలు పెళ్లి సంబంధాలు కుదరడం లేదండి మా అక్కయ్యకి, అమెరికాలో ఉందండి, ప్రార్థన చేయండి అంటుంటే నాకు వివేచన కలిగింది. అమ్మా, అమెరికాలో అంత దేశం వెళ్ళింది, అక్కడ ఆమెకి ఫ్రెండ్ సర్కిలే లేదా, రక్షణ పొందిందా, చర్చికి వెళ్తుందా? పోనీ ఇండియన్ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారండి, ఇక్కడ ఇక్కడ మీకు ఫ్రెండ్ సర్కిల్ లేదా? ఉందండి. మీరు వెళ్ళే సంఘంలో మరి ఎవరు లేరా? ఉన్నారండి. అయినా పెళ్లి కుదరడం లేదు. ఎందుకు కుదరడం లేదంటే, మా కులములోని వాడు కావాలని చూస్తున్నారు కాబట్టి కుదరడం లేదు. ఈడైన వారు, జోడైన వారు, యోగ్యులు చాలా మంది ఉన్నారు, కానీ మా కాస్ట్ అన్నందుకు దొరకడం లేదు. కనుక నేను ప్రార్థన చెయ్యను, ఈ కులతత్వం పోయేదాకా నీకు మీ అక్కకు పెళ్లి కావద్దని యేసునామమును శపించుచున్నాను. అట్టగా ముదరండి, బాగా ముదరండి. కొంతమంది సిగ్గుకరమైన సాక్ష్యం చెప్తారు, దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఎంతో మేము ప్రార్థన చేశాం, సరిగ్గా మా కులంలో అమ్మాయి దొరకడానికి దేవుడు సహాయం, దేవుడు అద్దయ్యం ఆ సాయం చేసింది. నీ కులం అమ్మాయే దొరికింది, నీ కులం అబ్బాయే దొరికిందంటే నీకు దేవుడు కాదు దయ్యం సహాయం చేశాడు. నిజంగా నువ్వు దేవుని సహాయం వలన పెళ్లి చేసుకుంటే కులం అనే గోడను బద్దలు కొట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకో. అది దేవుని బిడ్డకుండే లక్షణం. అసలు మనమే ఒకటి కాకపోతే అసలు యేసయ్య మనల్ని ఎందుకు రానియాలండి? నువ్వు పెళ్లికి పిల్లనిచ్చేటప్పుడు చేసేటప్పుడు మావోడా మా అమ్మాయ అని చూసుకుంటావు కదా, మరి యేసయ్య ఎవరు? ఆయన కూడా వీడు మావోడు కాదనుకుంటే మన సంగతి ఏంటి? కనుక మొట్టమొదటి సోషలాజికల్, మనమేమి చేయాలి అది కదా మన ప్రశ్న. ఇంకొకసారి ఇట్లాంటి పిలవడం మానవలే కదా.
మనం ఏమి చేయవలెనంటే ఎప్పుడైనా మీకు చేతులెత్తి నమస్కరించి దండం పెడుతున్నా, అవసరమైతే ఒక్కొక్కళ్ళ కాళ్ళు పట్టుకుంటాను, కాళ్ళు కడుగుతా, కులతత్వాన్ని బద్దలు కొట్టి రెండోళ్ళు మూడోళ్ళని పెళ్లి చేసుకోండి, మూడోళ్ళు రెండోళ్ళని చేసుకోండి, ఆ పుట్టే తరానికి మళ్ళీ శూద్ర కులాలని పెళ్లి చేయండి, అప్పుడు క్రైస్తవ్యం అంతా ఒక కులం అయిపోతుంది, భారతదేశం దీవించబడుతుంది, దేవుడి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు ఏకమయ్యేది అంతదాకా కాదు. పెళ్లిళ్ళ కాడికి వచ్చేసరికి ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు, ఇంకెప్పుడు ఏకమవుతామండి? ఇది సోషలాజికల్ ఆస్పెక్ట్. మనమేమి చేయవలేను, కుల భేదములు మరి చేయకము కావాలి. దేవుడి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, సిద్ధాంత భేదములు పరిష్కరించుకొనుటకు నూతనముగా లేఖన పరిశోధన ప్రారంభించవలె. ఇది మనమేమి చేయవలనంటే ఇది రెండోది. ఇది స్పిరిచువల్ ఆస్పెక్ట్. ఇది ఏమండి, అసలు మనం అందరం కులాలుగా చీలిపోయాం, అది వేరే సంగతి. డినామినేషన్లుగా ఎందుకు చీలిపోయాం? పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలు మాట్లాడితేనే తప్ప పరలోకానికి వెళ్ళడు అంటాడు ఒక ఆయన. అన్య భాషలు ఇప్పుడు ఎక్కడవండి, ఎప్పుడు ఆగిపోయినాయి కదా అంటాడు ఇంకొక ఆయన. భాషలు లేనివాడు ఆత్మ లేనివాడు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అంటాడు ఒక ఆయన. భాషలు ఇప్పుడు ఎక్కడవిరా, భాషలైనా ఆగిపో నిలిచిపోవును అని పౌలు రాశాడు కదా. భాషలు నిలిచిపోయినా ఇప్పుడు భాషలు ఎక్కడివి, భాషలు మాట్లాడుతున్నామంటే నీకు దయ్యం పట్టింది అంటాడు. భాషలు మాట్లాడదామా వద్దా నీళ్ళు తన్నుకుంటుంటే ఇంకొకటి వస్తాడు, పిచ్చి నాయనలారా, భాషలు మాట్లాడడం మానడం కాదురా, ముందు డ్రమ్ము కొట్టడం మానండి, లేకపోతే మనకు రక్షణే లేదంటాడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్. అరే డ్రమ్ ఎందుకు కొట్టకూడదు అని, ఈ డ్రమ్ము కొట్టాలని వీళ్ళు కొట్టద్దు అని ఆయన దెబ్బలాడుకుంటే నాలుగో వాడు వస్తాడు విరజనాయనలారా. అనవసర విషయాల గురించి చర్చలు ఎందుకురా, నమ్ము కొడితేనెంత మానితేనెంత, ముందు శనివారం ప్రార్థన మొదలు పెట్టకపోతే మీకు రక్షణే లేదు. సెవెంత్ డే అదే శనివారం కాదు ఆదివారం, వీళ్ళందరూ ఒకటే ఆయనతో పోరాడు. ఆదివారం అని వీళ్ళు, శనివారం అని వాళ్ళు పోట్లాడుకుంటుంటే ఐదో వాడు వస్తాడు అందరికంటే ఘనుడు. ఏమిటి పోట్లాడుకుంటున్నాడు, కాదు సార్ ముందు నేను భాషలు అన్నా నేను కాదన్నాడు, వీడు వచ్చేమో డ్రమ్ కాదన్నాడు, డ్రమ్ వద్దు కంజర కొట్టద్దు అన్నాడు, మళ్ళీ ఆయన ఏమో వచ్చి శనివారం. మీరందరూ అమాయకులేరా? అసలు పరమసత్యం ఏంటంటే మీరు శనివారం చేసిన ఒకటి, ఆదివారం చేసిన ఒకటి, డ్రమ్ కొట్టిన ఒకటి, కొట్టకపోయినా ఒకటి, దీనివల్ల కాదు. ముందు గ్రహించవలసింది ఏమిటంటే యేసు దేవుడే కాడు, యెహోవా సాక్షి. ఇక మనం ఎప్పుడు ఒకటి అవుతామండి? కాబట్టి అన్ని డినామినేషన్ల నాయకులు కలిసి ఏం చేయాలండి, సిద్ధాంత విషయాల్లో విభేదాలు పరిష్కరించుకోవడానికి కలిసి సమావేశము కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సిద్ధాంత విభేదములు తర్కించుట వలన పరిష్కారం అవుతాయా? తర్కించుట అపొస్తలిక పద్ధతేనా? ఒక్క వచనం చదివి వినిపించి ముగిస్తాను. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం. కొందరు యూదయ నుండి వచ్చి, మొదటి నుండి చదవండి, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై మనకెందుకు లెమ్ము, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకముగా బయలుపరచును, దీని సంగతి మనం ఎందుకులే వదిలేద్దామని వారు అనుకొనిరి అని ఉందా? ఏమనుకునేది, ఈ అంశము విషయమై పెద్దల దగ్గరికి వెళ్ళాలని సహోదరులు నిశ్చయించిరి. ఆరో వచనం, అప్పుడు అపొస్తలులు పెద్దలను ఈ సంగతినకు ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత
కొంచెం ఆగండి, కొంచెం ఆగండి. ఇక్కడ విషయం ఏంటి? వాట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ డిస్ప్యూట్? యేసు దేవుడా కాదా అనే లైక్ డిస్ప్యూట్ కాదు. కాదు, యేసు ప్రభు దేవుడే, యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ అంతా ఓకే, నమ్మి బాప్తిసం పొందాలి. వీటన్నిటితో పాటు సున్నతి కూడా పొందాలి, పురుషులందరూ సున్నతి పొందాలి. అంటే దానికి పౌలు బర్నబా ఒప్పుకోలే, తప్పు తప్పు నాయన మీరు చెప్పేది. బహుతర్కము జరిగిందంట. బహుతర్కము జరిగిందంటే దానికి అర్థం ఏంటి? ఇరుపక్షముల వారికి లేఖనములలో ఆధారములు. ఇప్పుడు ఒక పక్షం కొడితే లేఖనాధారం ఉందనుకోండి, అవతల ఒక్కటి కూడా లేదనుకోండి, అప్పుడు బహుతర్కం జరుగుతుందా? వాడు ఫస్ట్ పంచ్కే నాకౌట్ అయిపోతాడు. చూపెట్టడం ఒక లేఖనం అంటే నాకు లేఖనం ఏం లేదండి అంటే మరి నోరు మూసుకోమంట. బహుతర్కము జరిగిందంటే ఆయన ఒక వచనం చూపుతా, ఈయన ఒక వచనం, ఆయన ఒక వచనం అంటే ఈయన ఒక వచనం, ఆయన ఒక వచనం అంటే ఈయన వచనం, వీడు ఒక 100 వచనాలు, అవతల వాడు 100 వచనాలు. అందుకే బహు తర్కము. అప్పుడు అపొస్తలులు ఆలోచించక కూడి వచ్చి లేఖనముల కాంతిలో పరిశుద్ధాత్మ నడిపింపుతో సంగతిని పరిష్కారం చేసి వారందరికీ ఏమైందంటే ఏకాభిప్రాయము కలిగను సంఘమంతటికి. 25 చూడండి, గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభు యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొని బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపడం యుక్తమని. అబ్బబ్బబ్బ ఎంత చక్కటి మాట చదివామమ్మా, మాకందరికి ఏమి కలిగాను? ఏకాభిప్రాయము కలిగాను, అంతకుముందే కలిగాను. బహుతర్కమును, బహు వివాదమును, బహుతర్కమును కలిగాను. ఇప్పుడేమో ఏకాభిప్రాయము. గనక తర్కము ద్వారా ఏకాభిప్రాయము కలుగునా కలుగదా? కాబట్టి సామర్ల కోటలో పాస్టర్లందరూ ఒకసారి సమావేశండి, నేను కూడా వస్తా. అసలు పరిశుద్ధాత్మ అన్య భాషలు ఉన్నాయా లేదా తేలుద్దాం. ముంచడం బాప్తిస్మం కరెక్టా, చిరకరించడం కరెక్టా మనం తేలుద్దాం. శనివారం కరెక్టా, ఆదివారం ఆరాధన కరెక్టా లేఖనాల్లో పరిశీలన చేద్దాం. తయారు హైక్యా నిజం దీనికి సిద్ధమేనా? వద్దు బ్రదర్, ఇట్లాంటి తర్కాలు పెట్టొద్దు. మా సిద్ధాంతం మాకే ఉండాలి, మీ సిద్ధాంతం మరి సత్యం వద్దా? నీ సిద్ధాంతం నువ్వు, నా సిద్ధాంతం నేను కాదు. పరిశుద్ధులకు మొదటి శతాబ్దములో బయలుపరచబడిన ఒక్కటే బోధ, ఆ బోధలోనికి మనమందరం వెళ్ళాలి. మేమేమి చేయవలే అంటే ఇది చెయ్యవలే, ఇది చెయ్యి, ఇది చెయ్యడు. అన్ని పనికిరాని పనులన్నీ చేస్తుంటాడు. దేవుని బిడలారా, కులతత్వాలు నశించి సిద్ధాంత అసత్య బోధనలు, అసత్య సిద్ధాంత బోధనలు నశించి, సిద్ధాంత విభేదాలు నశించి మనమందరము ఏకము కావాలి. ఇది అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చుటలో ఇది ఒక మెట్టు కదా. అపొస్తలుల కార్యాలు 3:21లో రాయబడిన మాట, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అంతవరకు యేసయ్య భూలోకానికి రాడు, పరలోకవాసిగా ఉండుట అవశ్యం. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. సంఘాల్లో కులతత్వాలు పోవాలి, మతతత్వాలు పోవాలి. సంఘములలో మళ్ళీ దైవ సేవకులు పౌలు వల్ల పిలువబడిన వారు కావాలి, మనుషులు నియమించిన వాళ్ళు కాదు. We don't want committees to rule the churches. I don't belong to any denomination. So I have got guts to speak the will of God. No committees. Let the Holy Spirit rule the churches. Sanghamlo prajaswamyam ekkadandi? Voteless committee lo endukuntara? Vote leyinchukoni endukaina committee lo daiva sevakuniki key tipputara? సేవకుడు ఆత్మ చేత నడిపించబడాలనా, కమిటీ చేత నడిపించబడాలనా?
కాపరి గొర్రెలు నడిపించాలా, గొర్రెలేమో కాపరిని నడిపించాలా? మరి ఇప్పుడు ఎందుకండి గొర్రెలన్నీ కమిటీ చేసి కాపరిని నడిపిస్తుంది? సో నేను చెప్పింది వాక్య ప్రకారం కాకపోతే నాకు చెప్పు, నేను మార్చుకుంటా. నేను ఏదన్నా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడానా? కులతత్వం ఉండొద్దు అనేది వాక్య ప్రకారమేనా కాదా? సిద్ధాంత విభేదాలు ఉండొద్దు, అందరూ ఒక సత్యబోధలోకి రావాలనేది వాక్య ప్రకారమేనా కాదా? ప్రియులారా, మనం ఏకమవుదామండి. ఇవన్నీ ఈ మురికి మరకలు కల్మషములు కడుగబడి మహిమగల వధువు సంఘం సంఘముగా మనం రూపొందాలి. యేసు ప్రభు వారు రెండవసారి వచ్చేది ఈ అసహ్యముగా చీలిపోయిన సంఘము కొరకు కాదు, ఈ చింకిపాతలు కట్టుకున్న సంఘం కొరకు కాదు, ఈ మురికి గుడ్డలు తొడుక్కున్న సంఘం కొరకు కాదు. యేసు ప్రభు వచ్చేది ఎవరి కొరకు తెలుసా? కళంకమైన బుడత అయిన అట్టిది మరి ఏదైనా లేని మహిమగల సంఘము కొరకు వస్తున్నాడు. అట్టి మహిమగల సంఘముగా మనము సిద్ధపడాలంటే సామాజికంగా నరుక్కు రావాలి సమస్యను. సామాజిక విభేదాలు పరిష్కరించుకోవాలి, లేఖన విభేదాలు పరిష్కరించుకోవాలి. క్రైస్తవ డినామినేషన్లన్నీ ఏక కుటుంబం కావాలి, అప్పుడు దేశము దీవించబడుతుంది, లోకము దీవించబడుతుంది, ఉజ్జీవాగ్ని రగులుతుంది. యేసు రాకడకు ముందు లోకం యేసే దేవుడని తెలుసుకుంటుంది. కనీసం ఒకవైపు ఏం చేయాలో ఇంకా ప్రసంగం సగమే అయింది, ఇంకా సగం చెప్పాలి. ఒక విషయం విన్నవించి హెచ్చరించి ముగిస్తాను. తమిళనాడులో మతం మార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు వచ్చింది, తెలుసా మీకు? ప్రస్తుతం దేశాన్ని నేరుతున్నటువంటి జాతీయ పార్టీ నాయకుడు ఒక ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. తమిళనాడులో వచ్చినటువంటి బిల్లు ప్రతి రాష్ట్రంలో రావాలి, సువార్త ప్రకటించొద్దు, కొత్త వాళ్లకు బాప్తిస్మాలు ఇవ్వద్దు అనే చట్టం అన్ని రాష్ట్రాల్లో ఇస్తారట. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి? ఇంకా చీలిపోయి ఇలాగే ఉందామా? క్రైస్తవ సమాజం అంతా సంఘటితమై ప్రాచీన క్రైస్తవులు కానీ, ఈనాడు నూతనంగా రక్షింపబడుతున్న శూద్ర కులాల క్రైస్తవులు కానీ, కులమత విభేదాలు, కుల డినామినేషన్ వివక్షలు అన్ని విస్మరించి యేసు రక్తములో విశ్వాసం ఉంచిన మనమందరం ఒకే సమాజముగా ఉద్యమించాలి. ఉద్యమము అనే మాట వాడుతున్నాను, ఉద్యమించాలి, గడగడలాడించాలి. మతం మార్పిడి వ్యతిరేక బిల్లు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారంటే ఒక్క ఓటు పడదు జాగ్రత్త అని గర్జించాలి. ఎస్, అవునా కదా? బలవంతంగా మతం మార్చొద్దట. నేను అడుగుతాను, ఎంత బుద్ధి లేని మాట ఉంది? బలవంతంగా ఒకడు మతం మార్చడం సాధ్యమేనా అసలు? నేను యేసునందు ఇంత గట్టిగా నమ్ముతున్నాను. నన్ను తీసుకెళ్లి బలవంతంగా కాలు చేతులు కట్టే సున్నతి చేశారనుకోండి, ఎట్లా సున్నతి చేశారు కదా అని అప్పటి నుంచి అల్లా అంటాను. అదే యేసయ్య కొరకు నా ఉద్యోగం వదిలిపెట్టి దెబ్బలు తిని సేవ చేస్తున్న 23 ఏళ్ళ నుండి బలవంతా నన్ను పెట్టి కాలు చేతులు కట్టే గుండు కొట్టి పందనామాలు పెట్టారండి. ఇంకా ఎట్లా గుండు కొట్టేశారు కదా, యేసు కాదు అని ఇంకో దేవుడు అంటాను. నేను గుండు కొడితేనేమో సున్నతి చేస్తేనేమో తలకాయ లోపల విశ్వాసం మారుతుందా? ఎవడైనా ఎవడైనా బలవంతంగా లోపల తలకాయలో నమ్మకం మార్చగలడా? ఎందుకు బుద్ధిహీనులు ఈ మాట మాట్లాడుతున్నారు? వై ది సెన్స్లెస్ టాక్ ఆఫ్ ఫోర్సిబుల్ కన్వర్షన్? వై పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఫోర్సిబుల్ కన్వర్షన్? ఎవడైనా ఎప్పుడైనా అసలు బలవంతాన ఒక అభిప్రాయాన్ని మార్చగలడా? నా కొడుకే నేను చెప్పినట్టు వినకపోవచ్చు, నా భార్య నేను చెప్పినట్టు వినకపోవచ్చు, నీ కడుపులో పుట్టిన కుమారుడు నువ్వు చెప్పిన పార్టీకి ఓటు వేయకపోవచ్చు. ఎవడి అభిప్రాయాన్ని ఎవడు మారుస్తాడండి? ఈనాడు ఎవరు యేసుక్రీస్తును అంగీకరించినా బలవంతంగా ఎవరు ఎవరిని మార్చడం లేదు. సువార్త విని
వాళ్ళ మనస్సుకు వాళ్ళ తర్కానికి వాళ్ళ లాజిక్కు వాళ్ళకి నచ్చింది కనుక నమ్ముతున్నారు, బలవంతాన కాదు. బలవంతాన మతం మార్పిడులు చేయడం తప్పు అని అంటున్నారు. నేను చెప్తున్నాను, ఇష్టపూర్వకంగా మారుతున్న వాళ్ళను బలవంతంగా నువ్వు ఆపడానికి ప్రయత్నించడం తప్పు. బలవంతంగా మతం మారడం తప్పు కాదు, బలవంతంగా ఎవడు మారడం లేదు. సువార్త విని యేసు ప్రేమ చేత ఆకర్షించబడి ఆధారాలను చూసి నమ్ముతున్న వాళ్లను నువ్వు బెదిరించి ఆపడానికి యత్నించడం తప్పు. ఒకవైపేమో సైతాను చెలరేగి ఇట్లా పనులు చేస్తున్నాడు, మనమేమో స్టేజ్ దిగి మా ఊడు ఎక్కడ అని వెతుకు. నేనే ఒక రాజకీయ ఉద్యమం లేవదీస్తున్నాను. అఖిల భారత క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపకుడు అద్దంకి రంజిత్ ఓఫీర్, ఇప్పటి నుంచి సువార్త విరోధమైన బిల్లులు తెస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బహుత్ కుచ్ కర్నా చాలా చేసేది ఉందండి. అందుకే నేను చావను సజీవుడనై సువార్త వ్యతిరేక శక్తులను గడగడలాడించను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చేతులు కలుపుదాం, కులం మతం తత్వం అంతా మర్చిపోండి, ఏసయ్య కోసం వేకమవుదాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హిందూ దేశమంతయు ఎప్పుడు యేసుకు స్వంతమగుచున్నదు. హిందూ దేశమంతయు ఎప్పుడు యేసుకు స్వంతమగుచున్నదు. అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలేను. అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలు రావలేను. జయ గీతం పాడి యుద్ధము చేసి జయామునందెదము. జయ రాజు యేసు జండ క్రింద సేవకు సేననాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో. సేననాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో. దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము. దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ రాజు యేసు జండ క్రింద సేవకు. భద్రాచలం అడవుల్లో ఇద్దరు గిరిజన మైనర్ బాలికలు, 16-17 ఏళ్ల బాలికలు, చంకలు బైబిళ్ళు పెట్టుకొని ఊళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తున్నారు. 25 మంది దుండగులు, సువార్త విరోధ శక్తులు, ఊరందరూ చూస్తుండగా ఆ ఇద్దరు ఆడపిల్లలేమే, మన దేశంలో ఇంతమంది దేవుళ్ళు ఉండగా మీరు ఆ దేవుడు కావాల్సి వచ్చాడా? నేను ఏ దేవుడు రక్షిస్తాడో చూస్తామని 25 మంది సామూహికంగా ఇద్దరు యువతుల్ని పొదల్లోకి లాక్కి ఊరంతా చూస్తుండగా సామూహిక మానభంగం చేశారు. వాళ్ళ మీద ఇప్పటి వరకు కేసులు లేవు. అదే నా చెల్లెయితే నీ చెల్లెతో నువ్వు ఊరుకుంటావా? రక్తం రగులుతుంది. నాకు గ్రాహం స్టెయిన్స్ ను చంపిన వాడిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు, కేసు పెట్టలేదు. ఎప్పటిదాకా ఊరుకుంటావు? నీ మీద కత్తి లేపిందాక అప్పటిదాకా జ్ఞానం రాదా? నీ చెల్లికి అలాంటి అవమానం జరిగేదాకా జ్ఞానం రాదా? ఏకమవుదాం. క్రైస్తవ శక్తి ఏమిటో గడగడ నాడించి చూపిద్దాం.
ఈ లోపల మనం ఈ దేశంలో మైనారిటీ అనుకుంటున్నారు, కానీ ప్రపంచంలో మనమే మెజారిటీ, వాడే మైనారిటీ. గడగడలాడించారు, దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగుదామండి, చేతులు కలపండి. రంజితో చూరొస్తే ఏంటో అవుతుంది, ఏమవుతుందంటే చెడిపోయిన వాళ్ళు బాగుపడతారండి. ఓపీరు వస్తే తింటారంటే ఎవరిని తింటాడు? పేరు పెట్టి తింటాను ఎవరినైనా? కులతత్వాన్ని తింటాను తప్ప. వాక్య వ్యతిరేక సిద్ధాంతం ఏదన్నా నాలో ఉంటే నాకు చెప్పండి, దిద్దుకుంటాను అన్నాను తప్ప. యథార్థవాది లోక విరోధి అని పాతకాలం సామె. ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. నా సేవ ప్రారంభంలో ఒక అక్కయ్య అంది కదా, తమ్ముడు నీతో చాలా కష్టం రా, ఉన్న మాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమంటారు, మరీ ఇంత ముక్కు చూపైతే కష్టం. నేను చెప్పేది పాతకాలం వ్యవహారం అక్కయ్య, ఉన్న మాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమంటారు. నిజమే, మేము ఉన్న మాట అంటాం, ఇష్టం లేనోడు ఎవడో ఊళ్ళోంచి వెళ్ళిపోండి అంతే. సామర్ల కోట ఓఫీర్ రావద్దు కాదు, ఓఫీర్ వచ్చేది ఇష్టం లేనోడు సామర్ల కోట వదిలిపెట్టి వెళ్ళిపోండి అంతే. దగ్గరలో సముద్రం ఉంది, పోయి దూకండి అందు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విభేదాలు వైషమ్యాలు? కలిసి ఉందాం. సైతానుకు వ్యతిరేకంగా మనం ఏకమై పోరాడాలి. కానీ నన్ను నువ్వు నిన్ను నేను విమర్శించుకుంటే సైతాను కంతులేసి సంకలు గుద్దుకొని సంబరపడుతున్నాను. మనం విడిపోవడం సైతానుకు తప్ప ఎవరికి లాభంగా? వాడికి సంతోషం, దేవునికి విచారం. మన చీలికలు చూచి యేసు ఏడుస్తున్నాడు, ఏసైలు ఏడిపించొద్దండి. ఈ రాత్రి ఒక తీర్మానం చేసి ప్రభువును సంతోష పెడదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చండి.